శంకరా శంకర, కొత్త యముడు చిత్రగుప్తుడు ఎక్కడా? ఇంకా రాలేదు సార్. ఇంకా రాలేదా? శాస్త్రి గారు ముహూర్తం ఎన్నింటి ఫిక్స్ చేశారు? ఎంత సార్? టైం అయిపోయింది, ఇంతవరకు రాలేదు. బ్లడీ ఫోన్స్. ఫోన్ చేసావు సార్, బయలుదేరారంట. గుప్తుగా పొద్దున దీనికి గడ్డెట్టావా? నీకు టిఫిన్ ఇచ్చినప్పుడే దాన్ని గడ్డెట్టాను, నీకు కాఫీ ఇచ్చినప్పుడే దాన్ని కూర్చోట్టాను. మరి ముందుకు నడిచావుదే, నిలబడిందే. వావర్లోడు సంతోషించండి. పోయి నడు కడబ్బే. తున్నపోతా నిలబడి చూస్తావంటే తున్నపోతా నడు. రే ఎట్టగొట్ట తోసి నడిపించరా. అలా రిక్వెస్ట్ చేయొచ్చుగా, ఇప్పుడు చూడు మన టాలెంట్. చూడండి కోసం ఏం తెచ్చానా. సరే నిండి టెన్షన్ లో ఉండారు, చూడు చాయో. వాయిపోట్రా సార్. సార్ మా బాస్ వచ్చేసారు. సరే సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. పిట్ట మధ్యాహ్నం 2 గంటలకి గుడ్ మార్నింగ్. ప్రమాణ స్వీకారం రోజునే నువ్వు ఇంత ఆలస్యంగా వచ్చావంటే రేపటి నుంచి నువ్వు అసలు డ్యూటీకి అటెండ్ అవుతావా? ఐ ఆమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ సార్. ఇంటి దగ్గర 7 గంటలకే బయలుదేరాను. మరి ఎందుకు ఇంత ఆలస్యమైంది? ట్రాఫిక్ జామా? కాదు సార్, తున్నపోతు ట్రబుల్ ఇచ్చింది. 3 అడుగులు ముందుకేస్తుంటే 7 అడుగులు వెనక్కేస్తుంది. చిన్నపిల్లలకు చాక్లెట్లు లంచం ఇచ్చినట్టు చివరికి దానికి తెలగ పిండి లంచం పెడితే గానీ కదలలేదు సార్. అసలు ఈ దున్నపోతు ఎక్కడ దొరికింది నీకు? పాత యముడు గారు సార్. అది వాడమని ఎవరు చెప్పారు నీకు? అంటే జనరల్ గా యముడు అంటే దున్నపోతునే వాడాలి కదా సార్. మౌత్ పోయి. అది ఓల్డ్ ఫ్యాషన్. నీకు లేటెస్ట్ వెహికల్ ఇస్తున్నాను, దాన్ని వాడుకో. ఓం గత్తర బిత్తరాయ నమః. యమవాహన యమః. సూపర్ గా ఉంది. ఇదేంటి సార్ ఇలా వచ్చింది? నీవు చేయి వేసింది హారన్ పైన. హారన బాగుంది సార్. అవును సార్, దీనికి గడ్డి ఎక్కడి నుంచి పెట్టాలి సార్? ఇది గడ్డి తెలగపిండి తినదు, పెట్రోల్ మాత్రమే తాగుతుంది. సార్ 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 సార్, పండ్లో పని, నాకు కూడా ఒక వాహనం ఇప్పించండి సార్. రూల్స్ ప్రకారం నీకు వాహనం ఎలిజిబిలిటీ లేదు, ఆ వెనుక సీటు నీదే. థ్యాంక్ యూ సార్. ఎక్స్క్యూజ్ మీ సార్, సెకండ్ ముహూర్తానికి కూడా టైం అవుతుంది, తమరు వచ్చి రిబ్బన్ కట్ చేస్తే. ప్రొసీడ్. కుడికాలు ముందు పెట్టి లోపలికి ప్రవేశించు. సార్, యమలోకం అంటే కొమ్ములు కొరలు రంపాలు, మరుగుతున్న నూనె మండుతున్న నిప్పులతో భయంకరంగా ఉండాలి. కానీ ఇలా మోడర్న్ గా ఉంది సార్. అది ఓల్డ్ స్టైల్. ఆ స్టైల్లో శిక్షలు అమలు పరుస్తుంటే కేసులు పెండింగ్ లో పడిపోయి పాపుల క్యూలు స్వర్గం దాకా పోతున్నాయి. అక్కడ ఈ పాపిష్టి వేదంలో రంభా ఊర్వశి మేనకలను టీచింగ్ చేస్తూ ఋషుల్ని వాళ్ళని అల్లరి చేస్తూ స్వర్గాన్ని నరకంగా మార్చేస్తున్నారు. ఈ న్యూసెన్స్ భరించలేకే ఈ కంప్యూటరైజ్డ్ యమలోకాన్ని సృష్టించాను. అక్కడ 100 మంది 100 రోజుల్లో చేసే పనిని ఇది 1 రోజులో చేస్తుంది. అంటే నేను చిట్టాలు అవి రాయనక్కర్లేదా సార్? అక్కర్లేదు, అంతా కంప్యూటరే చూసుకుంటుంది. నీవు బటన్ మాత్రం నొక్కితే చాలు. కింకరి సార్, ఇది ఈ నెలలో చంపాల్సిన పాపుల పేర్ల ఫ్లాపీ. ఎవరెవరిని ఏ టైంలో ఎలా చంపాలో వివరాలన్నీ దీనిలో ఉన్నాయి. ఆ ప్రకారం వాళ్ళని చంపి శిక్షించాలి. ప్రతి నెల నేనొచ్చి చెక్ చేస్తాను, ఏదైనా తేడా వచ్చిందో అటు చూడు. వాళ్ళని ఎందుకు పీకేశానో తెలుసా? పాపుల దగ్గర లంచాలు తీసుకుని స్వర్గానికి పంపించి శిక్షల్లో కన్సెక్షన్లు ఇచ్చి నానా అవకతవకలు చేశారు కనుక. మేము అలాంటి పాపాలు చేయండి సార్. చేసినట్లు తెలిసిందో మిమ్మల్ని పీకేసి మీ ఫోటోలు అలా వేళ్లాడదీస్తాను. బి కేర్ఫుల్. ఎక్స్క్యూజ్ మీ సార్, కాల్ ఫ్రమ్ కైలాసం. ఎవరు? మేడం గారు లైన్ లో ఉన్నారు. పెద్ద మేడం దగ్గర నుంచా చిన్న మేడం దగ్గర నుంచి? పార్వతి మేడం నుంచి సార్. హాయ్ పారు, ఏంటి? నేను రావడానికి లేట్ అవుతుంది, నువ్వు ఫోన్ చేసే. గంగ దగ్గరికి వచ్చినారా? లేదు లేదు, గంగ దగ్గరికి కాదు, బ్రహ్మ విష్ణుల దగ్గరికి. దేనికి?
మీటింగ్ ఉంది. స్టోరీ చెప్పండి ప్లీజ్. నా మాట అమ్మ. సర్లేండి, నమ్మకేం చేస్తాను. ఓకే ఓకే బాయ్. ఇక మీరు మీ పనులు చూసుకోవచ్చు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. అమ్మదే అదే 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 అమ్మదే అదే అదే. జాంబ్రాడ్ మరి నాకు పగేస్తాడు ఎందుకు? అలా పగేసి డబ్బులు అడుకోవటం వాళ్ళ వృత్తి. చెల్లర ఎచ్చిపోతాడు. సరే సరే, నేను చెప్పాను చెప్పి ఆ క్యాష్ కౌంటర్ దగ్గర తీసుకో. చూడు చాయో చూడు చాయో. ఈ చూడు చాయ్ కడవడో కేరళ అంటే నువ్వు కేరళ నుంచి వచ్చి ఇక్కడ టీ అమ్ముతున్నావా? అల్ల సరే, నేను చంద్రమండలం నుండి వందాచ్చు. అంటే తమరు చంద్రమండలంలో కూడా టీ అమ్ముతారా? ఆమా సార్, అంగ అమెరికా నుండి రష్యా నుండి రాకెట్ వస్తున్నాయిలే, వాళ్ళకి టీ సప్లై ఉండు, తమకి చాయ్ సప్లై ఉండు. నువ్వు వెళ్ళి బయట ఉండు. అప్పుడే సార్ చూడు చాయో. రే గుప్తా, ఇంకా పనిలోకి దిగుతాం. ఆ చావు లిస్ట్ ని కంప్యూటర్ లో పెట్టి మొదటి పాపిని ప్రవేశపెట్టు. ఓకే గురు. పేరు ఐరన్ లెగ్ శాస్త్రి, వయసు 36, మరణ ముహూర్తం 2:45. టైం అయింది గురు. ఇతను ఎలా చంపుదాం? రోడ్డు రోలర్ కింద పడేసి చంపే. ఓకే గురు. డెత్ కమాన్. ఏమిట్రా ఈ అపశకునం? భూకంపంలాగా యమకంపమా? అది గురు ఐరన్ లెగ్ ప్రభావం. వీడే గురు మన ఓపెనింగ్ కస్టమర్. ఏం చేశాడు వీడు? గురు వీడిది చాలా పవర్ఫుల్ లెక్కు. వీడి మూలంగా ఎన్నో పెళ్లిళ్ళు ఆగిపోయాయి, ఎన్నో మంగళసూత్రాలు తెగిపోయాయి. వీడెక్కడ కాలు పెడితే అక్కడ మసి. ఆ మధ్యనుడు బొంబాయి వెళ్ళాడు, బాంబులు పేలి 500 అవుట్. మొన్న ఈ మధ్యన ట్రైన్ ఎక్కాడు, 37 బోగీలు స్మాష్. అంతెందుకు నిన్న ఆర్టీసీ బస్ ఎక్కాడు, 60 ఒక్కడు మిగిలితే ఒట్టు. అంతెందుకు సార్? ఇప్పుడు మనం మెయిన్ గేట్ లో అడుగు పెట్టాడు, గేట్ కాస్త టప్పను కూలి, ముగ్గురు వాచ్మెన్ల తలలు పగిలాయి. ఇంత దరిద్రపు పాదాన్ని బ్రహ్మలా సృష్టించాడయ్యా? ఈ ఐరన్ లెగ్ ను సృష్టించింది బ్రహ్మ కాదు గురు, ఈవివి సత్యనారాయణ అని ఓ సినిమా డైరెక్టర్. అలాగా? అయితే ఆ డైరెక్టర్ ఇక్కడికి వచ్చినప్పుడు మాకు గుర్తు చేయి, స్పెషల్ పనిష్మెంట్ ఇస్తా. ఓకే. వీడికి శిక్షండి గురు. YPC అంటే యమా పీనల్ కోడ్ సెక్షన్ 203 ప్రకారం ఈ లెగ్ గారికి 385 టీటీసీ ఏర్పాటు చేయి. టీటీసీ అంటే తెలుగు టీవీ చూపులు. కావాలంటే నా లెక్కనే రంపెత్త కోయించండి, నూళ్ళు వేయించండి, అంతేగాని తెలుగు టీవీ చూపులు నేను చూడలేను, నేను భరించలేను. చచ్చాక భరించాల్సిందే. టీవీ లాంచ్ చేయండి. నమస్కారం, హైదరాబాద్ దూరదర్శన్ కేంద్రం వారి ప్రసారాలు మీరు ఇప్పుడు చూడబోతున్నారు. ఇదేంట్రా టీవీలు ఆగిపోయినేమిటి? కరెంటు కట్టు గురు. లేకపోతే నాకు టీవీలు చూపిస్తారా? ఓరి వెర్రి పిల్లక, కరెంటు పోతే ఎర్రా, ఇక్కడ జనరేటర్ ఉంది. ఓం నజ భజ జచ్చర్రా, జనరేటర్ ఆన్. ఇప్పుడు పందుల పెంపకం మీద ప్రత్యేక కార్యక్రమం. ముందుగా పందుల పెంట యొక్క ఉపయోగాలు తెలుసుకుందాం. ఈ సైజు పందులు రోజుకు 3 దాణా తిని 2 పెంటనిస్తాయి. కిలో పెంట 10 మొక్కలకు ఎరువుగా ఉపయోగపడుతుంది. పోతే పందులను పెంచడానికి విశాలమైన గదులను సిమెంట్ తో కడతారు. ఒక్కొక్క గదిలో 15 పందులు కరగడానికి దగ్గరగా చెరువులు గాని మురుక్కుంటలు గాని ఉంటాయి. నెక్స్ట్ ఎవరు? కే చంద్రకాంత్, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్. టైము ఇంకా గంటుంది గురు. వీడిని ఎలా చంపుదాం? మనం చంపనక్కర్లేదు, ఓ హంతకుల ముఠా వాడిని చంపడానికి ప్లాన్ వేస్తుంది. ఇతను సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్, పేరు చంద్రకాంత్, DSP వీరప్రతాప్. ఇతను కమిషనర్ ఆఫ్ పోలీస్, పేరు గుణశేఖర్. ఏకే రావు DIG. చూశావుగా జిన్నా, ఈ నలుగురు చాలా సిన్సియర్ పోలీస్ ఆఫీసర్స్. డబ్బుకి లొంగరు, ట్రాన్స్ఫర్లకి భయపడరు, అధికారానికి తల వంచరు. తల వంచని వాళ్ల తలలు తీసేయటమే ఈ జిన్నా పని. ఈ నలుగురి వల్ల మా దొంగసారా వ్యాపారం దెబ్బతింది, స్మగ్లింగ్ కార్యకలాపాలు సాగడం లేదు.
తీవ్రవాదులకు ఆయుధాలు అమ్మలేకపోతున్నాం, గూండాలకు బాంబులు సప్లై చేయలేకపోతున్నాం. ఒక్క మాటలో చెప్పాలంటే మా బిజినెస్ మొత్తం ఆగిపోయింది. 24 గంటలు బిజీగా ఉండే మాకు గోళ్లు కొరుక్కునే పరిస్థితి ఏర్పడింది. పోతే మా నాన్నగారికి ఇదిగో ఇలా చందమామలు చదువుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ప్రభు, మన గురించి చెప్పి వారి సమయాన్ని ఎందుకు వృధా చేస్తావు? పిలిపించిన పని చెప్పు. చెప్పక్కర్లా, సీనర్థమైపోయింది. ఆ నలుగురిని నేను చంపేయాలి, అంతే కదా తలకి 5 లక్షలు అవుతుంది. అని కానివ్వండి, తలకి 10 లక్షలు ఇస్తాం. నమస్తే ఎస్పీ గారు. చూడండి డాక్టర్, వీడి జిన్నా అని చాలా పెద్ద క్రిమినల్, ఎంతో మందిని చంపి తప్పించుకుని తిరుగుతున్నాడు. ఈ రోజు ఎస్పీ చంద్రకాంత్ గారిని చంపాడంటే దీని వెనక ఏదో పెద్ద కుట్ర ఉంది. అదేంటో ఆ మనుషులు ఎవరో మనం తెలుసుకోవాలంటే వీడి బ్రతికి తీరాలి. డోంట్ వరీ సార్, ఈ హాస్పిటల్ బెస్ట్ డాక్టర్, ఇలాంటి క్రిటికల్ కేసును ఈజీగా డీల్ చేసే ఎక్స్పర్ట్లు ఇక్కడే ఒక ఆవిడ ఉన్నారు. ఎవరావిడ? డాక్టర్ సుధారాణి. ఏమైంది డాక్టర్? హీస్ అవుట్ ఆఫ్ డేంజర్. థాంక్స్ అలాట్. బట్ 24 అవర్స్ అబ్జర్వేషన్ లో ఉంచాలి. ఓకే డాక్టర్. బాబు ధర్మం చేయండి బాబు. అమ్మా తల్లిదండ్రి లేని అనాథరమ్మా. అమ్మా ధర్మం చేయండి అమ్మా. దండాలమ్మా. అమ్మా ఏమిటా నువ్వు చేస్తున్న పని? చదువుకురాని స్కూల్ పంపిస్తే దిక్కులేని వాళ్ళ రోడ్డు మీద పడి అడుగుంటావా? అది కాదు పిన్ని, స్కూల్కి వెళ్తుంటే డాడీ వచ్చి కొట్టి డబ్బులు అడుగురామన్నాడు. డాడీ అడుక్కోమన్నాడా? డాడీ కళ్ళు లేని కబోదిని మమ్మీ, 2 నేత్రములు లేని గుడ్డివాణ్ణి డాడీ. ధర్మం చేసుకోండి. తమ పేరుతో కానీ, తమ ఇష్టదైవం పేరుతో కానీ, పాపాయిల పేరుతో కానీ, కట్టుకున్న దాని పేరుతో కానీ, ఉంచుకున్న దాని పేరుతో కానీ ధర్మం చేసుకోండి. స్వర్గానికి పాస్పోర్ట్ తెచ్చుకోండి. ఎలా నవ్వుతాడుకుంటే చేతిలో చిల్లర కాదు కదా, సిగరెట్ మొక్క కూడా వేరు. చూడు, ఫేస్ దీనంగా, వాయిస్ హీనంగా, కళ్ళు నీచంగా పెట్టి అడుక్కోవాలి. ఎస్ రెడీ స్టార్ట్ యాక్షన్. నీలా నాకు రావడం లేదు డాడీ. రాకపోతే నిజంగానే నీ గుడ్లు పీకేసి నిన్ను గుడ్డిదాన్ని చేస్తా. హలో మర్దల్స్, హౌ డు యు డు? కొన్న తండ్రి వేయండి, పిల్లలతో ముష్టెత్తిస్తావా? సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్. ఆ మాట అంటానికి సిగ్గులేదు. సారీ, ఆ తప్ప అన్ని ఉన్నాయి. దొన్న పోతులా ఉన్నావు, పిల్లల చేత అడిగించే బదులు నువ్వే అడుకోవచ్చుగా. జస్ట్ ప్రెస్టేజ్ ఇష్యూ. ఛీ, ఇంకొకసారి పిల్లల జోలికి వచ్చావో మర్యాదగా ఉండదు. హోల్డ్ ఆన్ ప్లీజ్. నేను చెమటోర్చి కష్టపడి కన్న పిల్లల్ని నువ్వెత్తుకుపోతున్నావేంటి? వాళ్ళు నా పెంపకంలో నా దగ్గరే ఉండాలని కోర్టులో జడ్జి గారు సుత్తి కొట్టి మరీ చెప్పారు. మర్చిపోయావా? అయినా నా పిల్లలతో నేను ముష్టి ఎత్తించుకుంటే పిన్ని కేటగిరీలో ఉన్న నువ్వేంటి? తల్లిలా ఫీల్ అయిపోతున్నావు? బావా నీకు దండం పెడతాను, పిల్లల జీవితాలు నాశనం చేయకు. నేను నాశనం చేయటం ఏంటి? మీ అక్కే నాశనం చేసిపోయింది. తనేం చేసింది? ఏం చేసిందా? హెడ్ మాస్టర్ కదా, కట్టుకున్న వాడిని కలకాలం పోషిస్తుందని తాళిగట్టి పెట్టాను. పెద్ద పతివ్రతలాగా పెళ్లిపీటల మీద నిండు 100 ఏళ్ళు కాపురం చేస్తాను అని ప్రమాణం చేసింది. చివరికి ఏం చేసింది?
ఫ్రీగా తాడు దొరికింది కదా అని ఊరేసుకు చచ్చింది. నువ్వు పెట్టిన బాధలకి చావకేం చేస్తుంది? మరి అదే, బాధలు పెడితే భారత స్త్రీ ఏం చేస్తుంది? భూదేవిలాగా భరిస్తుంది, సహిస్తుంది. అది చేతగాక నన్ను ఒంటరిగాని చేసిపోయింది. మరి ఈ అనాథ తండ్రిని పోషించాల్సిన బాధ్యత ఎవరిది? నా ఓన్ బిడ్డలది. అందుకే వాళ్ళతో ఆ పని చేయిస్తున్నాను. నీకేం కావాలి? ఏముంది, మందే తీసుకో. సారీ మర్దల్స్, చీపులు ఇక్కడ తాగితే కల్తీ సారా చావులు వస్తున్నాయంట, అందుకని బ్రాండ్ మార్చి స్కార్చ్ కి షిఫ్ట్ అయిపోయా. వాటిలో 600 తీసుకో. థ్యాంక్స్ తల్లి, నా పిల్లలతో టెంపరీగా చల్లగా ఉండు. పిచ్చి లేడీస్, చెయ్యి సెంటిమెంట్. నేను బౌలింగ్ చేసుకుంటే మీరు క్యాచ్ చేశారండి బాబు. నీకు హెల్ప్ చేద్దామని బాబు. అంటే తమ నాయకుల బాబు? కాదు బాబు, కల్నాయకులం. కల్నాయకుల అంటే విలన్స్. చోలికే పిచ్చే క్యాహే, నాతో పని ఏంటి బాబు? మా బాబు గారు చెప్తారు బాబు. ఎవరు బాబు ఆ బాబు? నేనే బాబు. మీరెవరు బాబు? నేను బాబా గారి బాబుని బాబు. బాబా గారు ఎవరు బాబు? నేనే బాబు. సార్, మీరు ఆంధ్రాకే టాప్ పోస్ట్ విలన్ బాబా గారు కదండి. ఎన్నాళ్ళకి నా జన్మ ధన్యమైందండి సార్. నేను మీ ఫ్యాన్ని సార్, నన్ను దీవించండి. నీచుడుగా నిండు నూరేళ్లు వర్ధిలు బాబు. ధన్యుని బాబా. ఇదిగో ప్రసాదం ఇస్తాను, తీసుకో. బంగారం బిస్కెట్. మేం చెప్పిన పని చేస్తే బిస్కెట్ ఏంటి? బిస్కెట్ ప్యాకెటే ఇస్తాం, కానీ చేస్తావా అని. మేము డబ్బుకి గడ్డి తినే మనుషులం అండి. మీరు సొమ్ము కొట్టాలి కానీ ఎంత ఎదవపనైనా చేస్తాం. పిల్లల్ని కిడ్నాప్ చేశారా? అవునమ్మా, పిల్లలకి భోజనం ఇద్దామని స్కూల్కి వెళ్ళాను. ఇంతలో ఎక్కడి నుంచి వచ్చిందో ఏమో, సర్రమంటూ ఒక వ్యాన్ వచ్చి ఆగింది. అందులోంచి 10 మంది గుండాలు టక్క టక్క టక్కమంటూ దిగి పిల్లల్ని ఎత్తుకుపోయారు. ఎందుకు? వాడెవడో జున్నుగాడో జిన్నాగాడో, వాడికి నువ్వు ఆపరేషన్ చేసావుంటగా. అవును. ఇప్పుడు వాడిని చనిపోయినట్టుగా క్రియేట్ చేసి పోలీసు వాళ్ళని నమ్మించి ప్రాణాలతో వాడిని బయటికి పంపించాలంట. నువ్వు ఆ పని చేస్తే పిల్లల్ని క్షేమంగా పంపిస్తారంట, లేకపోతే మొక్కల మొక్కల కింద నరికేస్తారంట. ఈ విషయం వెంటనే పోలీసులకు ఇన్ఫార్మ్ చేయాలి. అమ్మా వద్దమ్మా వద్దు, ఈ విషయం ఎవరికైనా చెప్తే పిల్లల్ని చంపేస్తామని కాల్చు కూర్చున్నారు. చూడు అమ్మా, తల్లి లేకపోయినా నా పిల్లల్ని తల్లిలా పెంచావు, ఇప్పుడు వాళ్ళు చెప్పిన పని చేసి నా బిడ్డల్ని కాపాడు తల్లి. రండి. మేడం, మీరు పర్మిషన్ ఇస్తే జిన్నాతో మాట్లాడదామని వచ్చాను. అది ఏమైంది మేడం? ఐమ్ సారీ, హీ ఇస్ డెడ్. వాట్? అవును, జిన్నా చచ్చిపోయాడు. మిస్టర్ యమా, వాట్ ఈస్ దిస్? ఆంధ్రజ్యోతి పేపర్ సార్. షట్ అప్! నేను అడిగేది అది ఏమిటని కాదు, ఆ న్యూస్ ఏమిటని. కిల్లర్ జిన్నా మరణం అది అడుగుతున్నారు. ఎస్, నేను ఇచ్చిన మరణాల లిస్ట్ లో అతని పేరు లేదు. అవును సార్, లేదు. మరి ఎందుకు అతను చంపాడు చెప్పు. ఎంత లంచం తీసుకున్నావు? ఎవరి దగ్గర తీసుకున్నావు? కమ్ ఆన్ టెల్ మీ. శివా శివా, నాకే పాపము తెలియదు సార్, నేను వాడిని చంపలేదు. నువ్వు చంపకుండా మరి వాడేలా చచ్చాడు? ప్రింటింగ్ మిస్టేక్ అయ్యింటు సార్. నోర్మై, ఒక్క పేపర్ అయితే ప్రింటింగ్ మిస్టేక్ అనుకోవచ్చు. ఈనాడు ఏంటి, ఈ ఉదయం ఏంటి, ఈ ఆంధ్రజ్యోతి ఏంటి, ఈ ఇండియన్ ఎక్స్ప్రెస్ ఏంటి, ఈ పేపర్లన్నీ ప్రింటింగ్ మిస్టేక్ లేనా? డెఫినెట్ గా కాదు సార్, ఏదో జరిగి ఉంటది. అదే ఏం జరిగిందని అడుగుతున్నాను. గాడ్ ప్రామిస్ సార్, నాకేమీ తెలియదు. మరెవరికి తెలుసు? మీకే తెలియాలి సార్. శివుడాజ్ఞ లేనిదే చీమైనా పుట్టదు అంటారు కదా. సొల్లు సామెతలు చెప్పకు. నాకు మండిందంటే మూడో కన్ను ఓపెన్ చేస్తాను, మాడి మసైపోతావు. తల్లి తోడు, నేను చెప్పేది నిజమండి. నువ్విలా చెప్పావు. మిస్టర్ గుప్తా, ఆ గదా కిరీటం లాక్కొని సింహాసనం ఎక్కాయి, ఈ రోజు నుంచి నువ్వే ఎముడివి. సార్, మెయిన్ గేట్ దగ్గర వాచ్మెన్ గా వేస్తున్నావు. సార్, ఇది అన్యాయం సార్. ఏంట అన్యాయం? లిస్ట్ లో లేని మనిషిని చంపడం అన్యాయం కదా? ఎక్కువగా మాట్లాడాయని కోపం తెప్పించుకుంటా, మరి అది గదా కిరీటం నాకు ఇచ్చాయి. సార్ 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 సార్, ఒక్క ఛాన్స్ ఇవ్వండి సార్, వాడు చచ్చాడో లేదో తెలుసుకుని చెప్తాను. ఓకే, ఇది మొదటి తప్పుగా మన్నించి 1 మంత్ టైం ఇస్తున్నాను. ఈలోగా ఆ జిన్నాగాడు చావలేదని, బ్రతికే ఉన్నాడని సాక్ష్యాధారాలతో నిరూపించాలి. లేదా మెయిన్ గేట్, వాచ్మెన్, మైండ్ ఇట్. ఉంటాను సార్. సారా, నీ ఫేసుకి నా కథ కిరీటం కావాలా? సూట్ అవుద్దనే నీ అసలు కాక మీద ఉంటాను. మరి గదెత్తుతాం ఏంటే? నేను గదెత్తింది నిన్ను కొట్టడానికి అనుకున్నావా? బరువు చూసుకోండి, బరువు చూసుకోండి. పద ఎక్కడికి? భూలోకానికి. ఎందుకు? ఆ చిన్నగాడు ఎక్కడ తెచ్చాడో తెలుసుకోవాలి. రా.
రే రాంగ్ సైడ్ వస్తున్నావు, బతకాలని లేదా? చిన్నగా అమలోకం పోతాను గుర్తుంచుకోరా, పైకి వచ్చినప్పుడు వాడి సంగతి చెప్పు. యముడిని గనక నేను యమ స్పీడ్ లో వస్తున్నాను. నువ్వు యముడు, ఆయన చిత్రగుప్తుడు అని మీ పగటి వేషాలు చూస్తుంటేనే తెలుస్తుందిలే. పగలే కాదు, రాత్రులు కూడా ఇదే వేషంలో ఉంటాం. షట్ అప్! ఇది వన్ వే ట్రాఫిక్ అని తెలుసా? వన్ వే ట్రాఫిక్ అంటే ఏంటి? వన్ వే ట్రాఫిక్ అంటే ఏమిటో తెలియకుండానే డ్రైవ్ చేస్తున్నావా? ముందు నీ లైసెన్స్ చూపించు. లైసెన్స్? అదేంటి లైసెన్స్? ఏమిటా చెప్తా, ముందు నీ బండి నంబరు. నంబర్ ప్లేట్ ఏంటి రా? ఐ డోంట్ నో. డోంట్ వరీ, హారన్ హారన్. అసలు బండి ఎక్కడ కొట్టుకొచ్చావు? కొట్టేయటం ఏంటి, ఇది మాకు శివ ప్రజెంట్ చేశాడు. శివ గ్యాంగ్ లీడర్ ఖల్నాయక్ అంటే బెదిరిపోతాను అనుకున్నావా? నేను సూపర్ పోలీసు రా, పదండి పోలీస్ స్టేషన్ కి. మేమేదా కేసు బుక్ చేయాలి. ఏంటి మరి ఓవర్ అయిపోతానా? గట్టిగా మాట్లాడే అంటే నేను నిన్ను బుక్ చేస్తాను. నువ్వు నన్ను బుక్ చేస్తావా? నీ కంటికి నేను బజార్ దాని లాగా కనిపిస్తున్నాను. నా ముందే నా పిజ్జాని కొడతావా? సమ్మలోరి కిల్ల, బొమ్మలోరి బల్ల, నీ ప్యాంటు సరక్. ఇంకా వాగావు అంటే నీ టాపు లేచిపోద్ది. సంశే లేపే గురు చూద్దాం. లేచాలే పండుకో. మా ఎస్ఐ గారితో చెప్పి మీ పని పట్టిస్తాను. ఇదిగో బాబు తీసుకో. ఏయ్ ఏంటి ఐదు చెల్తున్నా? మీటర్ అంతే కదా బాబు అయింది. మీటర్ అంతే అయింది, మీటర్ మీద ఎక్స్ట్రా ఎవడిస్తాను నీ బాబు. ఎక్స్ట్రా ఏంటి బాబు? ఎవడమే నీకు ఉద్యోగం ఇచ్చింది, ఎక్స్ట్రా అంటే తెలీదు? అంటే ఇప్పుడు మనం ఎక్కేటప్పుడు అనుకోలేదు కదా బాబు. దిగేటప్పుడు అనుకున్నాగా ఇవా. అంటే ఇప్పుడు నువ్వు ఎస్ఐతో కూడా ఇలాగా మాట్లాడతావా? ఎస్ఐ అయితే ఏంటి బే, ఏం చేస్తావు? లాకప్లో వేస్తావా? కేసు పెడతావా? ఏం చేస్తావు? ఏం చేస్తావు బే? ఏం చేస్తానా, ఈ 5 రూపాయలు మీటర్ మీద పెట్టేసి చెప్పమని పారిపోతా. బాబు చిల్లర లేదు, పైకి వెళ్ళు. మేం పైనుంచే వస్తున్నాం. అయితే ముందుకెళ్ళు. ఓకే ఫాలో మీ. హలో బ్రదర్. తమరే పేట రౌడీలు బాబు, ఈ గెటప్లో వచ్చారు. నేను రౌడీలం కాదు, ఐఎమ్ వైడి రాజు, సిబిఐ చీఫ్. మేము వచ్చింది నరహంతకుడు జిన్నా కోసం. అతను ఎక్కడున్నాడో చెప్పగలవా? యమలోకంలో. వాడక్కడికి రాలేదు, ఇక్కడే ఉన్నాడు. ఇక్కడే ఉన్నాడా? బహుశా సమాధిలో ఉన్నాడేమో సార్. చావకుండా సమాధిలోకి వెళ్ళడానికి ఆడేమన్నా బాలయోగే? చావకపోవడం ఏంటి సార్, మా పోలీసులే కలిసి చంపారు. ఇంపాసిబుల్, నేను చంపకుండా వాడలొచ్చేస్తాడు. మీరు చంపాలా? ఎవడో పెద్ద విలన్లో ఉన్నాడే. సి మిస్టర్, వాడు చస్తే మా దగ్గరికి రావాలి, కానీ రాలేదు. చస్తే మీ దగ్గరికి రావాలా? ఆ రావాలి అంటే కబురు. మా కబురు రాలేదు అంటే వాడు చావలేదు అన్నమాట. ఐ థింక్ పోస్టల్ డిలే ఉంటుంది సార్. డిలే కాదు, రిలే కాదు. ఆ జిన్నాగాడు ఖచ్చితంగా బతికే ఉన్నాడు. అతడు ఎక్కడున్నాడో వెతికి పట్టుకుని మాకు అప్పగిస్తే. సార్ సార్ ప్లీజ్, జోకు లేకండి సార్. జోకులేంటి? ఆయన సీరియస్ గానే చెప్తున్నాడు. చా ఊరుకోండి, నా జేబులో పరుసు కొట్టేస్తేనే నేను పట్టుకోలేక ప్రైవేట్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చుకున్నా. ప్రైవేట్ పోలీస్ స్టేషన్? అదేంటి? అవునండి, ప్రైవేట్ స్కూల్స్, ప్రైవేట్ హాస్పిటల్స్ లాగానే మే ఐ హెల్ప్ యూ అని ప్రైవేట్ పోలీస్ స్టేషన్ అన్నమాట. మనం ఏది పోగొట్టుకున్నా సరే అతనితో చెప్తే 24 గంటల్లో తెచ్చి మంది మన చేతుల్లో పెడతాడు, కాకపోతే కొంచెం ఫీజు అడుగుతాడు. ఎవరు అతను? బల్ బల్ కుందిలే భామా
పిండం పెట్టగానే కాకి వాలినట్టు పిల్ల కనిపించగానే మా వాడు అలాగే లేచిపోతాడు బాబు. ఇక్కడ ఆగిపోయి లోపలికి రండి. కమ్ ఇన్ కమ్ కమ్. నువ్వు తప్పుకో, కమ్ ఆన్ కూర్చోండి. టేక్ ఎ సీట్. ఓకే థాంక్యూ. నిన్ను కాదు కూర్చోమన్నది, లాస్ట్ అయితే. దాసు దాసే చెప్పండి, ఏం తీసుకుంటారు? కాఫీ, టీ, హార్లిక్స్, వనిటా, కోకో కోలా, క్యాంపా కోలా, పెప్సి కోలా? ఇది హోటల్ అండి. వాట్ ఎ జోక్, వాట్ ఎ జోక్.
చెయ్యి వేయటానికి వంక తప్ప అందులో జోకే ఉందిరా దరిద్రుడా. బాసు టైం ఎంత అయింది? టైము 10:20. ఒరి నీ తెలివితేటలు మండ, చెయ్యి తీయించాలని నేను టైం అడిగితే దాన్ని ఇలా ఉపయోగించుకున్నావురా కమాంజుడా. ఎస్ఎస్బి బేబీ సత్తాముసేన్ జాజ్బుసులా మేత్రం మాట్లాడుకుంటుంటే మధ్యలో బేనగిరి పుట్టోలాగా నువ్వేంటమ్మా? ఏంటయ్యా నీ గోళ? నీ పెళ్ళం పక్కింటాడుతో లేచిపోయింది అంతే కదా. అంతే, ఇప్పుడు ఆడి పెళ్ళం ఎక్కడుంది? పక్కింట్లో బాబు. నువ్వు దాని లేవుకో. అరే థ్యాంక్ యూ. చెప్పండి, వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ? నా బైక్ పోయిందండి, మీరు వెతికి పెట్టాలి. ఓ ఇంతేనా? సాయంత్రానికల్లా మీ ఇంట్లో ఉంటుంది. థ్యాంక్ యూ అండి. ఓ యు వెల్కమ్. బై ద బై, మీ పేరేంటి? జ్యోతి లక్ష్మి. ఎంత పవిత్రమైన పేరు. జ్యోతి లక్ష్మి పవిత్రమైన పేరే. నీ నోట్లో నా ఉమ్మయ్య. దాసు బాషే, మేడం గారికి కూల్ డ్రింక్ తీసుకురా. ఎస్ఎస్బి బాబు, డబ్బులేం తీసుకోలేదు, మీ రేట్ ఎంత బాబు? నాకేం అక్కర్లేదు, నువ్వు వెళ్ళు. ఓకే, నీ రేట్ ఎంత బేబీ? ఓ షిట్, వాట్ ఇస్ దిస్? వాట్ సంథింగ్ ఇస్ క్యాన్సిల్ ఫర్ ద మ్యాన్ ద ల్యాండ్ బని చెబట్ ఖాట్రవల్లి ఖక్రియా. ఓ ఐ థింక్ క్లీనింగ్. బాజీగరో బాజీగర్, క్లీనింగ్ కరో క్లీనింగ్ కరో, బాజీగర్ ఓ బాజీగర్. మహేశ్వరి గారు, కమాన్ దిగండి దిగండి. ఎందుకండి కంగారు పడతారు? కరదని మీకు తెలీదా? ఆ సామెత మాకు తెలుసు, దానికి తెలుసు తెలీదానని. దానికి అన్ని తెలుసు. ఎవరు దాసు, మీ బాస్ ఉన్నాడా? ఉన్నాడు కాదు, ఉన్నారు. కమాన్ ఫాలో మీ. కొంపతీసి రైడింగ్ వచ్చాడేమో, నేను దొడిదారు కూడా పడిపోతాను. మీరు చెప్పినట్టు జిన్నా నిజంగా బతికే ఉంటే వాణ్ణి వెతికి పట్టి మీకు అప్పగిస్తాను, కానీ ఫీజు మాత్రం 2 లక్షలు అవుతుంది. 2 లక్షల? ఇట్స్ టూ మచ్. అయితే 3 లక్షలు? త్రీ మచ్. త్రీ మచ్ ఏంటయ్యా? ఇందులో బోల్డ్ రిస్క్ ఉంది, వాణ్ణి పట్టుకునే ప్రయత్నంలో నా ప్రాణాలు పోయినా పోవచ్చు. నీకు ఆ భయమేం అక్కర్లేదు, ఒకవేళ నీ ప్రాణాలు పోతే మళ్ళీ మేము తిరిగిస్తాం. సార్, ఈ పోవటాలు ఇవ్వటాలు ఎందుకనండి? చక్కగా 3 లక్షలకి తగదింపులు చేసుకోండి. యమచీపు. యమచీపా? అది వాళ్ళ ఊత పదంలే, నువ్వు ఫీల్ అయిపోకు. ఇది అబ్బాయి, 116లు ఇస్తాం, ఇష్టమైతే తీసుకో, లేకపోతే లేదు. గెట్ అవుట్. నువ్వు గెట్ అవుట్ అంటే ఉంటానికి మాకైనా సిగ్గు లేదు అనుకున్నావా? రాగురు పాదం. హలో, మరీ ఓవర్ యాక్షన్ చేయకు. ఎలాగోలా ఈ బేరం చెడగొట్టి నన్ను మెయిన్ గేట్ దగ్గర వాచ్మెన్ గా నిలబెడదామని కదా నీ ఉద్దేశం. చిచి కాదు గురు, రేట్ ఎక్కువ అని తలకి లేని నెప్పి అమృతాంజనానికి ఎందుకమ్మా? ఇచ్చేది నేను. పట్టుకో, ఇదిగో బాబు 50,000 అడ్వాన్స్. వాడు దొరకనే మీకు ఇన్ఫార్మ్ చేస్తాను, మీ ఫోన్ నెంబర్ ఇచ్చి వెళ్ళని. నేను అడిగింది బొమ్మ కాదు, టెలిఫోన్ నంబర్. ఇది మా స్పెషల్ ఫోన్, ఇట్లా మాట్లాడాలి. దీనిలో 18 సున్నాలకు నేను లైన్ లోకి వస్తాను. 18 సున్నాలా? ఇదెక్కడి ఫోన్ నంబర్? అది మా సీక్రెట్ కోడ్. ఓ సరే, వెళ్ళండి. బాయ్, సీ యు. కార్తీక్, నిజంగా జిన్నాగాడు బతికే ఉన్నాడంటావా? 3 లక్షలు ఇవ్వడానికి ఒప్పుకున్నారు అంటే ఖచ్చితంగా ఆ చావు వెనక ఏదో మిస్టరీ ఉండే ఉంటుంది. వాడు ఏ హాస్పిటల్ చచ్చిపోయాడు? న్యూ సిటీ హాస్పిటల్. ట్రీట్మెంట్ చేసిన డాక్టర్ ఎవరు? డాక్టర్ సుధారాణి. ఓ లేడీ, ఎన్ని నెలలు ఉంటాయి? ఇంకా పెళ్లి కాలేదులే. వెరీ గుడ్ సుధారాణి, వస్తున్నా. ఐ లవ్ యూ. ఇట్స్ ఆల్ రైట్, నో ప్రాబ్లం. ఏమన్నాడు? ఐ లవ్ యూ. మిస్టరీ ఇంజక్షన్ ఏ అవసరం లేదు, ఆ టాబ్లెట్స్ మాత్రం 4 రోజులు వాడండి సరిపోతుంది. ఓకే. హాయ్ డార్లింగ్. స్టడీ. ఏ ఎవరు నువ్వు? మీ పేరు సుధా రాణి. మీ హైట్ 5'6". మీ వెయిట్ 59 కేజీస్. ఆమ్ ఐ కరెక్ట్ మిస్టర్? వాట్ ఇస్ దిస్? కెమెరా స్మైల్ ప్లీజ్. తప్పండి, నీకు అది చెప్తుంది. ఫేస్ కొంచెం టర్న్ చేయండి. ఓ వాట్ ఎ బ్యూటీ. ఓ ఇది అమ్మా ములుకుతుంది. ఇక అసలు బుద్ధిందా? అడ్రస్ ఇవ్వండి, ఇంటికి వచ్చేస్తా. షట్ అప్. పిచ్చి పిచ్చి వేషాలు ఇస్తున్నావా? లేదండి, మంచి మంచి వేషాలు ఇస్తున్నా. అసలు నా ఫోటోలు ఎందుకు తీస్తున్నావు? అందాన్ని సొంతం చేసుకోవడం నా హాబీ.
నా పర్మిషన్ లేకుండా నిన్నెవడు తీయమన్నాడు. అందాన్ని బంధించడానికి పర్మిషన్ ఎందుకండి? ఓ దట్స్ బ్యూటిఫుల్. సూర్యుని ఫోటో తీస్తావు, పర్మిషన్ అడుగుతావా? చంద్రుని క్లిక్ చేస్తావు, పర్మిషన్ అడుగుతావా? హిమాలయాల్ని, దేవాలయాల్ని, మీలాంటి దేవతల్ని ఫోటోలు తీయడానికి పర్మిషన్ అవసరం లేదు మేడం. మర్యాదగా ఫిల్మ్ తీసేసిద్దు. కావాలంటే నా హార్ట్ ఇస్తాను, కెమెరా ఇస్తాను, కానీ ఫిలిం మాత్రం అడగండి మేడం. హలో బ్రదర్స్, మీరందరూ వచ్చారండి, గ్రూప్ ఫోటో కావాలా? ఇట్రండి. ఏంటి మా డాక్టర్ గారిని పట్టుకుని అల్లరి చేస్తున్నావు? రామ రామ, మీ డాక్టర్ గారిని నేను పట్టుకున్నానా? ఏమండి, మీరే చెప్పండి, మిమ్మల్ని నేను పట్టుకున్నానా? మర్యాదగా ఫిలిం ఇస్తావా? ఆ ఒక్కటి మరేం అడగలరా? కాఫీ, టీ, సిగరెట్, బీడి, పాన్పరాగ్. గాంధీ పుట్టిన దేశమా ఇది, నెహ్రు కోరిన సంఘమా ఇది. రీలు ఇవ్వకుండా ఎక్కడికి వెళ్తున్నావు? రీలు కడగడానికి. వేళ కొలబడుతున్నావా? డార్లింగ్, ఇక ఫైటింగ్ తప్పేట లేదు, ఒక ఫస్ట్ ఎయిడ్ కిట్ రెడీ చేసుకో. సారీ. ఆహా, బ్యూటిఫుల్ పోజ్, స్మైల్ ప్లీజ్. సీ యూ, బాయ్. ఇక్కడుందా? వన్ మినిట్. డార్లింగ్, నువ్వే సపోర్ట్ అవుతావు. సూపర్ రిన్ను, వాట్ ఎ ఫన్. హాయ్ మేడం, క్లాత్ చాలా బాగుంది, ఎక్కడ కొన్నారు? సంతలో. ఏ, వన్స్ మోర్, వన్స్ మోర్. చాలా స్వీట్ గా ఉంది, షుగర్ ఉందా మీకు? అయ్యో, ఇది ఆయింది మేడం, నోరు మూసుకో. ఇదిగో ఇక్కడుంది, కెమెరా ఇస్తారా? థ్యాంక్ యూ అన్నట్టు మీ వాళ్ళు మరీ మొరటుగా ప్రవర్తించారు. కాస్త గట్టి దెబ్బలే పడ్డాయి, తొందరగా ట్రీట్ చేయండి, లేకపోతే వాతం కమ్మి చస్తారు. వస్తాను. ఓ, వన్ మినిట్, అసలు విషయం చెప్పడం మర్చిపోయాను. ఏమిటి? హీరోలా ఉన్నాడు, ఫైట్ అది బాగా చేశాడని మనసు పారేసుకుని లవ్ చేసేస్తారేమో. దయచేసి ఆ పని మాత్రం చేయకండి. వాట్? నేను నిన్ను లవ్ చేస్తానా? బయట సరే వయసు వచ్చింది కదా, గబుక్కున ఎక్కడ మనసు పారేసుకుంటారేమోనని సేఫ్టీగా ముందుగా చెప్తా. ఏ, నువ్వు మాట్లాడేది? ఆల్రెడీ నా మనసులో ఒక అమ్మాయి ఉందండి, నేను ఆ అమ్మాయిని తప్ప వేరే ఎవరిని ప్రేమించను. ఈ విషయం మీకు తెలియక సడన్ గా లవ్ చేశారనుకోండి, ప్రాబ్లమ్స్, ట్రాజెడీస్. బాబు, నిన్నెవ్వరు లవ్ చేయట్లేదు, నువ్వు వెళ్ళు. రియల్లీ? ఇప్పుడు నా మనసు కుదిరి పడింది. నీ మనసులో అమ్మాయి ఉందంటున్నావు ఎవరు? నువ్వే. ఈ దొంగ సన్యాస జిన్నాగాడే కదూ, డిస్కౌంట్ లేకుండా వాడే. వెంటనే 18 ఫోన్ చేసి దప్పట్టుకమని చెప్పేనా? అప్పుడే ఎక్కడ వీడిని పట్టుకోవాలి కదా. కిల్లర్ జిన్నాకి డాక్టర్ సుధారానికి ఏమిటి సంబంధం? వీడు చావకుండా చచ్చాడని సర్టిఫికేట్ ఎందుకు ఇచ్చింది? మరి అదే ఏమన్నంటే అన్నానంటావు, ఇలాంటి ఇంటెలిజెంట్ ప్రశ్నలు అడుగుతావంటే నా కెపాసిటీ తెలుసు కదా. అది కాదు, పోలీసుల్ని నమ్మించి డైరెక్ట్ గా వాటితో డీల్ చేస్తుందంటే సుధారాణి సామాన్యురాలు కాదు, దీని వెనకేదో పెద్ద కుట్ర ఉండే ఉంటుంది. అయితే రిస్క్ అవుతుందేమో కార్తీక్, ఎందుకు వచ్చారు గొడవ, కేసు వదిలే. మనకి పేరు రావాలంటే ఇలాంటి కేసులనే డీల్ చేయాలి. ఎలా చేస్తావు గురు? సుధారాణిని ప్రేమించి. సుధారాణి నువ్వు ప్రేమిస్తావు, ఓకే, ఆవిడ నిన్ను ప్రేమించొద్దు? ఆవిడేంటి, మనం బీటేస్తే వాళ్ళ అమ్మమ్మ కూడా లైన్లోకి రావాల్సిందే. వస్తా. హలో, ఈ ఫోటోలు ఏం చేయమంటావు? చూస్తూ కూర్చో. ఓకే. ఎవడేడు? అది చెప్తావని నిన్ను పిలిపించింది. ఇదెవడన్నా తెలీదే. అయితే వెంటనే వెళ్ళి తెలుసుకో.
నేను నీ మరదల దగ్గరికి మారు వేషంలో వెళ్లి ట్రీట్మెంట్ చేయించుకుని వస్తుంటే సడన్ గా వచ్చి ఫోటోలు తీశాడు. అది ఆవిడ్నే తీశాడో ఆవిడ్ని అడ్డం పెట్టుకుని నన్నే తీశాడో వెంటనే తెలుసుకుని చెప్పు. ఐ లవ్ యు. ఇట్స్ ఆల్ రైట్. ఓ వెరీ గుడ్. ఆడదంటే ఇలా ఉండాలి. డే డ్యూటీ నైట్ డ్యూటీ? డే డ్యూటీ. దాసు ఈ రోజు నైట్ షిఫ్ట్ ఖాళీయే కదా? మీరు వచ్చింది డాక్టర్ కు బీట్ చేయడానికి, సిస్టర్ కి సైట్ చేయడానికి కాదు. ఒరే దుంప, బ్యాట్ కొంటే బాల్ ఫ్రీ, సోప్ కొంటే షాంపూ ఫ్రీ, డాక్టర్ ఉంటే నర్స్ ఫ్రీ. నువ్వు ఇలాగే హీట్ ఎక్కిపోతే రోగాలు ఫ్రీ. ఒరే నీకు క్లైమాక్స్ కి రక్త కన్నీరే రా. నైట్ 8 కి ఇంటి దగ్గర వెయిట్ చేస్తూ ఉంటాను. ఓకే ఓకే టాటా. హలో మేడం, డాక్టర్ సుధా, ఐ లవ్ యూ. చూసారా, అందరూ చూసారా? హలో అంటే ఆగలేదు, మేడం అంటే ఆగలేదు, మిస్ సుధా అన్న ఆగలేదు, ఐ లవ్ యూ అంటే ఆగారు అంటే నేను వద్దంటున్నా కూడా ప్రేమిస్తున్నారన్నమాట. మీకు చేతిరెత్తి నమస్కారం చేస్తాను, దయచేసి నన్ను ప్రేమించకండి. అసలు నీ ఉద్దేశం ఏమిటి? నా ఉద్దేశం కాదు మేడం, మీ ఉద్దేశం చెప్తున్నాను. నేను హీరోలా, మీరు హీరోయిన్లా, మీ స్టాఫ్ అంతా గ్రూప్ డాన్సర్స్ లా, ఊహించుకుని అలా అవుట్డోర్ లోకి వెళ్ళిపోయారనుకోండి. చిరుముద్దుల్లో చిక్కిందమ్ము పయ్యారము, నునుసిక్కుల్లో దాగిందమ్ము శృంగారము, నీదో ముద్దు నాదో ముద్దు నిన్ను నన్ను కలిపే ముద్దు కోరుని. తడి తడి పదవుల తపకపు తకదిమి సుఖమిది.
మదనుడి దుడుపు ఒడుపులిక నేర్చుకో. నోడతారు, నీకు సుభార్ చెప్తాను. ఏంట్రా, ఉద్యోగం వచ్చిందా? చా, ఉద్యోగం వస్తే సుభార్ తింటానయా? నాన్న చచ్చిపోయాడు. మా నాన్న చచ్చిపోయాడు అండి. రండి, మా నాన్న చచ్చిపోయాడు తెలుసా? రండి 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 బాబురావు, మా నాన్న చచ్చిపోయాడు. చా ఊరుకో, ఇప్పటికి 34 సార్లు చెప్పావు మీ నాన్న చచ్చిపోయాడని. ఒకసారి చచ్చిపోయా? ఈసారి నిజంగానే చచ్చిపోయాడు బాబు. కావాలంటే రెండు సరదా సవాన్ చూద్దరు కానీ. అయితే నేను ఎన్నో జరద కిళ్ళు వేసుకొస్తాను, ఈ లోగా మీ పనులు కానివ్వండి. మన వాళ్ళందరికి టెలిగ్రామ్ ఇచ్చిన ఇదిగో ఎదరాన వాళ్ళ నంబరు, ఫోన్ చేసి మరీ చెప్పు. వెళ్ళు, వెళ్తూ వెళ్తా కొండేకండి. ఉండా దండ పాడా కట్టుకొచ్చామని చెప్పు. బాబు ఇక్కడ దండ కొండ అంటున్నారు. అరిపారు బాబు. ఎడవు బాబు, పోయిన మళ్ళీ తిరిగి వస్తాడా బాబు? నేనెక్కడ నడుస్తున్నా హ్యాపీగా నవ్వుతుంటే. నవ్వుకుంటే బాబు పోయిన తిరిగి వస్తాడా బాబు? ఒకసారి లేరండి. ఆవిడ పిలుస్తుంది నిన్ను కాదురా, నన్ను. ఇప్పుడు ఈ టైంలో నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చినట్టే? మీ తమ్ముడు వచ్చేలాగా సమం మీద బంగారం నొక్కిద్దా రండి. మా నాన్న చచ్చిపోయాడన్న ఆనందాన్న మిగిలితారా? నీకు దండం పెడతాను. ఏంటక్కా, మీ వాటాకి మాంగారు బంగారం తీసుకున్నారా? తీసుకోండి. మా వాటాకి మేము మామగారు ఇన్సూరెన్స్ డబ్బు తీసుకుంటాం. అది ఎలా కుదురుతుంది? ఈయన రోగానికి మేము ఎంతో డబ్బు ఖర్చు ఖర్చు పెట్టండి. నాన్న, తాతయ్య ఎన్ని రన్స్ కొట్టాడు? 97 కొట్టాడురా. అయ్యో, ఇంకొక 3 రన్స్ కొట్టుంటే సెంచరీ అయ్యేదే. సెంచరీయా? 97 రన్నులు తీసినందుకు మేము ఏడుస్తున్నారా? ఏడవకండ్రా. తాతారావు 97 నాట్ అవుట్ రా. నాన్న, నువ్వు పాలేదా? గవాస్కర్లే డబల్ సెంచరీ కొట్టకుండా ఈ పిచ్చి వదిలి నేనెక్కడికి పోతానరా? మా పిచ్చి గాని, నువ్వెక్కడికి పోతావు నాన్న? ఇది ఉంగరాలు తీసుకో, తీసుకో. పాడేకుండా తండ రెడీ సార్. 7 రెడీ కాలేదు బాబు, 7 రెడీ కాలేదు. అయితే ఈసారి కూడా పోలేదా? నేను పోతే గాని ఆయన పోడు నాయన. అయితే మా డబ్బులు మాకు పడేయండి, మేము పోతాం. తీసుకోండి బాబు, తీసుకోండి. నా జీతంలో సగం పాడే కుండలకి పాడు టెలిగ్రామ్లకి అయిపోతుంది. తీసుకోండి బాబు, తీసుకెళ్ళండి. ఎస్ఎస్బి బాబు, ఏం బాబు ఏడుస్తారు? నీకేసుకోవడం లేచిందా? కంగ్రాచులేషన్స్ బాబు. మా నాన్న మళ్ళీ బతకాలని నేను ఏడుస్తుంటే నీ ఎక్స్క్యూజ్ మీ ఏంట్రా? చెయ్యదులు. ఓకే. ఓ షిట్, వాట్ ఇస్ దిస్? వాట్ సంథింగ్ ఇస్ క్యాన్సిల్ ఫేర్ ద మ్యాచ్ అడ్వాన్సిక్ ద దట్ ఇయర్ వన్ నుండి బల్పిత్రే బలాబల్. ఓ, ఐ థింక్ బర్లీ గ్రౌండ్ ఇస్ ఆల్ రైట్. ఈ జీవన తరంగాలలో ఆ దేవుని చదరంగంలో. సుధరణి, సుధరణి, హాయ్ తలుపులు చౌడు. సుధరణి, 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 మీకు నేనేం చెప్పాను, మీరేం చేస్తున్నారు? ఏం చెప్పావు? నన్ను ప్రేమించదని చెప్పానా? చెప్పానా లేదా? ఆ రోజు మీరు కూడా ఉన్నారు కదా? ఉన్నానండి. నేనేం చెప్పాను? మిమ్మల్ని ప్రేమించదని చెప్పారండి కదా. మన ఎందుకు ప్రేమిస్తున్నావు? ఏమో నాకేం తెలుసు. నేను నిన్ను ప్రేమిస్తున్నానా? పెద్ద నాటకాలు ఆడుతున్నావా? మిస్టర్, ఇది హాస్పిటల్, ఇక్కడికి వచ్చి గొడవ చేస్తున్నా ఏంటి? పోలీస్ కంప్లైంట్ ఇమ్మంటావా? ఏంటి బాబు, ప్రేమించొద్దు అని చెప్తే పోలీస్ కంప్లైంట్ ఇస్తారా? ఏమిటి, నువ్వు వద్దుంటున్నా ఆమె నిన్ను ప్రేమిస్తోందా? ఏమ్మా, నిజమా? చిచి, లేదు సార్, అతను చెప్పేదంతా అబద్ధం. అబద్ధమా? ఇదేమిటి? స్టెతోస్కోప్. మరి ఇదేమిటి? ఇది ఓకే. ప్రెషర్ కుక్కర్లో ఏమిటి? ఈ బాల్లో ఏమిటి? ఎవరిది ఎక్స్రే? నాది కాదు. మేడం కొంచెం ఇలా వస్తారా? కంప్యూటర్లో చూడండి పిక్చరు. బ్యూటిఫుల్ పెయింటింగ్, ఇది నాకు కావాలి.
చూడండి. ఈ ఫోటో లేదు బాబు, ఏమైంది? ఎలిఫెంట్ ఎగ్ అయింది. ఐ సీ. హలో, నన్ను ఎంత ప్రేమించకపోతే ఇన్ని ఫోటోలు పెట్టుకుని ఆరాధిస్తుంది? డాక్టర్లు పేషెంట్ల హృదయాలను బాగు చేయాలి గాని దొంగిలించకూడదండి. ఏంటమ్మా ఇది? నాకేం తెలుసా మేడం, మీరు డాక్టర్గా కాదు యాక్టర్గా పైకి వస్తారు. ఈ ఫోటోలన్నీ నువ్వే పెట్టుంటావు. ఓకే, నేనే పెట్టాను అనుకుందాం. మీరు ఈ డ్రెస్ ఎప్పుడు వేసుకున్నారు? ఎందుకు అడిగిన దానికి సమాధానం చెప్పండి. ఎప్పుడు వేసుకున్నారు? పొద్దున్న. పొద్దు నుంచి మీరు నేను కలుసుకున్నావా? లేదు. యువర్ ఆనర్, ప్లీజ్ నోట్ దిస్ పాయింట్. పొద్దుటి నుంచి ఆవిడ నేను కలుసుకోలేదు. చూడండి, ఇదేవిడి నీ ఫోటో? ఈ ఫోటో జాకెట్ లో కూడా నేనే పెట్టానా? నెవర్. కరెక్ట్. థాంక్ యూ. హలో, మీ హాస్పిటల్ కి పేషెంట్లు వస్తే ఈ టైప్ లో ప్రేమిస్తారన్నమాట. ఇంతకాలం నువ్వు మా హాస్పిటల్లో ఉన్నందుకు గర్వపడ్డాను, ఇప్పుడు సిగ్గుపడుతున్నాను. ఈ విషయం బయటికి తెలిస్తే మన హాస్పిటల్ కు రోగులు కాదు రోమియోలు వస్తారు. ప్రేమ అనేది ఇచ్చిపుచ్చుకోవాలి కానీ బలవంతంగా లాక్కోకూడదు. కరెక్ట్ చెప్పా. ఎలా ఉంది మన యాక్టింగ్? నేను నీకేం ద్రోహం చేశాను? నన్ను ఎందుకు ఇలా సాధిస్తున్నావు? బ్రతికుండగానే ఎందుకు ఇలా చంపుతున్నావు? బ్రతికున్న జిన్నాని నువ్వెందుకు చంపావు? ఇప్పుడు ఆ జిన్నా ఎక్కడున్నాడు? అతను చచ్చిపోయాడు. బతికే ఉన్నాడు అని నువ్వు చెప్పే వరకు నువ్వు నన్ను ప్రేమిస్తూనే ఉంటావు, నేను నిన్ను పీడిస్తూనే ఉంటాను. ఓకే, బాయ్ డార్లింగ్. May I help you? ఇదే సబ్జెక్టు. సారీ, ఇక నేను జిన్న చెమ్. వ్యాన్ వచ్చి నిన్ను గుద్దేసింది, ఇదంతా రక్తమే కదూ. కళ్ళు మూత పడిపోతున్నాయా? నిన్ను ఇంట్లోకి తీసుకెళ్లి ట్రీట్మెంట్ చేస్తే వీధిలోంచి 10 మంది ఇంట్లోకి వస్తారు, అప్పుడు నీకు నాకు సంబంధం ఉందని వాళ్ళు నమ్మిస్తాం కదూ. ఇదిగో పెద్ద డ్రామా లాపేసి ఇక్కడి నుంచి మర్యాదగా వెళ్ళు. గెట్ అవుట్. నిన్నే
నొప్పిగా ఉందా? ఏమిటి? ఐ లవ్ యు. ఎంత జరిగినా కూడా నీకు హలో. అమ్మా, నేనమ్మా తిన్నానే. ఏమిటి? నేను బతుకున్నట్టు నీకు నాకు తప్ప ఎవ్వరికి తెలియదు అనుకున్నావా? వాడెవడో కార్తిక్ అంటమ్మా, నేను బతుకున్నట్టు స్మెల్ చేసేసి ఎంక్వైరీలు చేసేస్తున్నాడంట అన్నట్టు నిన్ను కూడా బ్లాక్మెయిల్ చేస్తున్నాడని విన్నాను, నిజమేనా? నీకెలా తెలుసు? తాయెత్తు మహిమ, నేను బతికున్నట్టు బయటపడిపోతే నువ్వు జైల్లో పడిపోతావు. నా బాడీలో బుల్లెట్లు తీసిన చేతులకి బేడీలు వేస్తే ఈ బిడ్డ భరించలేడమ్మా. అందుకే నాకు బోలడంత కోపం వచ్చేసి ఒక్క దెబ్బతో చంపేద్దామని వ్యాంక్తో గుద్దేశా. పెట్టాడు చచ్చాడు అనుకుని నేను వచ్చేశా. తీరా చూస్తే వాడు బతికి నీ దగ్గరికే వచ్చాడని తెలిసింది. పిచ్చి వేదవ, అమ్మ కొడుకులిద్దరూ ఒకటేనని వాడికి తెలియదు. అమ్మా, ఏమైనా సరే వాడిని మనం వదలకూడదు. వెంటనే మంచి విషం ఇంజక్షన్ ఇచ్చేసి వాడిని చంపేశాయి. నేను ప్రాణాలు పోసే డాక్టర్నే కాని ప్రాణాలు తీసే డాక్టర్ని కాదు. నాకు తెలుసమ్మా నీ తల్లి మనసు. నువ్వు చంపకపోతే నేనొచ్చి చంపేయాల్సి వస్తుంది. చంపటానికి నాకేం అభ్యంతరం లేదు, కాకపోతే అక్కడ నన్ను ఎవరైనా చూశారనుకో నువ్వు సూపులో పడిపోతావు. అందుకని బుద్ధిగా నేను చెప్పినట్టు చేసి నా ప్రాణం పోయి నా పని చేయను. అయితే ఈ రోజు నుంచి నువ్వు నా తల్లివి కాదు, నేను నీ కొడుకుని కాదు. I love you. You? Kiss me. జారే పైటమ్మా నీకు వందనాలు, చేరి చూపమ్మా నీకు స్వాగతాలు. కాగల కార్యం కౌగిలిలోనే కానివ్వాలమ్మా. నాకే అందించేసే సోపుల తాళాలు, జారే పైటమ్మా నీకు వందనాలు, చేరి చూపమ్మా నీకు స్వాగతాలు. Thank you.
జారే పైటమ్మా నీకు వందనాలు. చేరే చూపమ్మా నీకు స్వాగతాలు. పాపం బరువయ్యింది ఒంటికి పోయారం, సాయం చేస్తా పాప ఇచ్చే నయగారం. జారే పైటమ్మా నీకు వందనాలు, చేరే చూపమ్మా నీకు స్వాగతాలు. కాగల కార్యం కౌగిలిలోనే కానివ్వాలమ్మా, ఏమిటి లక్ష్మి ఏమైంది? ఏం లేదు లక్ష్మి గారు, నీకు టైం అయింది. నా భర్తని కాపాడు తల్లి, నీకు జీవితాంతం రుణపడి ఉంటాను. కళ్ళెదుటే భర్తను చంపడం చూసి మెంటల్ గా అప్సెట్ అయి ఉంటారు. నా మాట నమ్మండి సార్, నా భర్తను చంపింది ఆ చిన్నగాడే. వాడు చావలేదు, వాడు బతికే ఉన్నాడు. నా మాట సరిటండి, ఈ వెధవ ఎవడ నోటకొచ్చినట్టు బాగుతున్నాడు. ఏమిటి లక్ష్మి ఏమైంది? ఏం లేదు లక్ష్మి గారు, నీకు టైం అయింది. నా భర్తని కాపాడు తల్లి, నీకు జీవితాంతం రుణపడి ఉంటాను. ఏమైందండి? ఎవరో షూట్ చేశారు, బహుశా ఏ టెర్రరిస్టో నక్సలైటో. కాదు కాదు, నా భర్తను చంపింది చిన్నగాడు. కాదమ్మా, వాడు చచ్చిపోయాడు. వాడికి ట్రీట్మెంట్ చేసింది ఈ డాక్టర్ గారే. మీరేనా చెప్పండి డాక్టర్? వాడు చచ్చిపోయాడు. లేదు, వాడు చావలేదు. కళ్ళెదుటే భర్తను చంపడం చూసి మెంటల్ గా అప్సెట్ అయి ఉంటారు. నా మాట నమ్మండి సార్, నా భర్తను చంపింది ఆ చిన్నగాడే. వాడు చావలేదు, వాడు బతికే ఉన్నాడు. నా మాట నమ్మండి. జిన్నా లైన్ లో ఉన్నాడు, మీతో ఏదో మాట్లాడాలట. ఏం మాట్లాడతాడట? ఇంకెంత మందిని చంపుతాడో లిస్ట్ చెప్తాడా? అంటే ఆ జిన్నాగాడు బతికే ఉన్నాడన్నమాట. ఆ శవాన్ని చూసిన తర్వాత అయినా నీకు నిజం చెప్పాలనిపించడం లేదా? ఆ ఇల్లాలి ఏడుపు వినైనా నీ గుండె కరిగి నిజం చెప్పాలనిపించడం లేదా? నువ్వు నిజం చెప్పాలంటే ఇంకా ఎన్ని ప్రాణాలు బలి కావాలి? ఆ ఇల్లాలు కళ్ళారా చూసి చెప్పిన నిజాన్ని ఎవరూ నమ్మడలేదు. ఎందుకు? నువ్వు ఇచ్చిన డెత్ సర్టిఫికేట్ వల్ల. ఆ తల్లిని పిచ్చి దాన్ని ఇచ్చేసి భర్త శవం పక్కన మరో శవంలా నిలబెట్టారు. ఎందుకు? నువ్వు నువ్వు చెప్పిన అబద్ధం వల్ల. ఒక అబద్ధంతో ఎంతమందిని మోసం చేస్తావు, ఎంతమంది నోళ్లు మూయిస్తావు? నువ్వు ప్రాణాలు పోసే డాక్టర్వా, లేక ప్రాణాలు తీసే రాక్షసివా? ఎందుకు నిజాన్ని దాచిపెట్టా? వాడు బెదిరించాడా, చంపుతానన్నాడా, లేక డబ్బిచ్చి నీ నోరు మూయించాడా? నేను డబ్బు కోసం ఆశపడలేదు. వాళ్ళు నా ప్రాణాలు తీస్తారని భయపడి ఆ పనిచేయలేదు. ఒక డాక్టర్ గా రెండు పసి ప్రాణాలు కాపాడడం కోసం ఆ పనిచేశాను. అంతేగాని వాళ్ళిద్దరూ నా అక్కపిల్లలనే స్వార్థంతో కాదు.
వాడు ఇలాంటి దుర్మార్గాలు చేస్తారని ఊహించుంటే అసలు ఈ అబద్ధం నేను చెప్పుండేదనే కాదు. నేను చేసిన పొరపాటుకు ప్రతి క్షణం చిత్రవద అనిపిస్తూనే ఉన్నాను. బాధపడకు, ఈ రోజుతో వాడి ఆట కట్టిస్తాను. ఎక్కడుంటాడు వాడు? హలో మిస్టర్ జిన్నా, ఐఎమ్ కార్తిక్. ఇక్కడికి ఎలా వచ్చావు? బైక్ మీద. ఎందుకు వచ్చావు? నిన్ను పట్టి అప్పగిస్తానని సిబిఐ వాళ్ళ దగ్గర 3 లక్షలకి కాంట్రాక్ట్ తీసుకున్నాను. నన్ను పట్టి అప్పగిస్తావా? యా, మర్యాదగా లొంగిపోయినా కూడా వచ్చేస్తావా? లేకపోతే రొటీన్ గా ఫైట్ చేసి కాళ్ళు చేతులు విరగొట్టి తీసుకెళ్ళమంటావా? మీ ఇష్టం సార్. అయితే బైక్ మీద పోదాం పదా. హలో రౌడీస్, మీరు కూడా ఉన్నారా? ఇందాక నుంచి లేరేమిటా అనుకుంటున్నాను. జిన్నా, మీ వాళ్ళు ఫైట్కి రెడీ అయిపోయినట్టున్నారు, ఫైట్ చేద్దామంటావా? చేయడానికి నాకేం అభ్యంతరం లేదనుకో, కానీ దెబ్బలు తింటారేమోనని. అవును నిజమే. రే, మనం వెళ్ళలం, ఆయన హీరో, ఆయనే గెలుస్తాడు. ఇప్పుడు నాకు నచ్చారా? జిన్నా, నువ్వేం భయపడకు, నీ పందెం నేను గెలిపిస్తాను. ఓకే, అదే నాకు మండుద్ది. ఇలా అనౌన్స్మెంట్లు కూడా కొడతారండి, హెడ్లైట్లు పగిలిపోతాయి. రెడీ అంటే చెప్పండి. రెడీ. వన్ మినిట్. పాన్ పరాక్, సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ. రెడీ, 1, 2, 3. గుప్తా గారు, సార్ గుప్తా గారు. ఏంటి గురు? ఇవాళ హిట్ లిస్ట్ ఎంతమందిరా? సార్ గురు, ఇదేమిట్రా? రోజు వేల మీద లక్షల మీద ఉండేవారు ఇవాళ వేళ్ల మీద ఉన్నారు. ఈ రోజు వరల్డ్ బంద్, అందుకని రైళ్లు బస్సులు విమానాలు ఏమీ తిరగవు. ఆ 6 కూడా లేకుంటే మనకు బంద్ అయి ఉండేది. సర్లే, 6 ఎవరు? పింగ్ పాంగ్ పింగ్ ఫ్రమ్ చైనా, నించౌ కూచౌ ఫ్రమ్ రష్యా, గుండెలు మండేలా ఫ్రమ్ సౌత్ ఆఫ్రికా, సైకిల్ చైన్ ఫ్రమ్ హాంకాంగ్. సైకిల్ చైనా? వీడేమన్నా జాకీ చాన్ కజినా? కాదు, జాకీ చాన్ డూపు. ఈ రోజు షూటింగ్ లో చచ్చిపోబోతున్నాడు. 5, బుష్ ఫిలిప్స్ ఒనిడా ఫ్రమ్ కెనడా, గన్నవరపు జిన్నా ఫ్రమ్ ఇండియా. జిన్నా కొంప తీసి వీడు మన జిన్నా కాదు కదా? మన జిన్నగాడే. నన్నెప్పుడు బ్రేకలేడు. ఏంటాట ఎర్రి మొహం వేసుకు చూస్తున్నా అని చంపే బట్టన్ నొక్కు. మీరు నొక్కమంటే నొక్కేయడానికి ఏదైనా మీ బండి హారన్ అనుకున్నారా? దానికి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. రూల్స్ ఏంట్రా? వాడు చావుకి ఇంకా 1/2 టైం ఉంది. 1/2 టైం ఉందా? ఈ లోపల పారిపోతాడేమో రా. అసలు ఎక్కడున్నాడు చూడు. వీడు మన కార్తీక్ కాడు కదూ? అవును. మొత్తానికండి పట్టేసి కొట్టేస్తున్నాడు రా. కొట్టడం కాదు, ఆ చిన్నగడి చావు వాడి చేతిలోనే రాసింది. వెరీ గుడ్. Ah!
8 సెకండ్లే, 7 సెకండ్లు. ఇప్పుడు చిన్నగాడిని చంపితే ఈ యముడుగాడు వాడి కుర్చీలో పాతుకుపోతాడు. వాడిని తోసేసి వాడి కుర్చీలోకి నేను ఎక్కాలంటే చిన్న చావకూడదు. అయిపోయింది, చిన్నగాడి టైం అయిపోయి బటన్ నొక్కే. నొక్కెత్తమ్మా. చచ్చిపోయాడరా, వాళ్ళ ఆత్మని భద్రంగా పట్టుకొచ్చేయండి. అమ్మయ్యా, మిమ్మల్ని పొడిచి వీడు చచ్చిపోయాడేం సార్? వాడు చస్తే చచ్చాడులే, ముందు నువ్వు వెళ్ళి డాక్టర్ని తీసుకురా, లేకపోతే నేను చేస్తా. అలాగే సార్. ఇప్పుడు గేదె పేడ యొక్క ఉపయోగాలు తెలుసుకుందాం. ముందుగా పేడ ఎలా వేస్తుందో చూద్దామా. మీరెప్పుడు తెచ్చిపారు? నేను తెచ్చిపోవడం ఏమిటి? ఇది మా నేటివ్ ప్లేస్. నేటివ్ ప్లేస్ అంటే మీరు ఒరిజినల్ యమధర్మరాజు? ఒరిజినల్ చిత్రగుప్త. అవును, నువ్వు ఇలా వచ్చావేంటి? నన్ను తీసుకొచ్చేసావా? తీసుకొద్దాను, ఫైట్ చేస్తుంటే మీ వాళ్ళు వచ్చి నన్ను తీసుకొచ్చారు. మరి చచ్చిపోతే తీసుకురారేటి. కార్తీక్ చచ్చిపోవడం ఏమిట్రా? ఎరా గుప్తా, చచ్చిపోవాల్సిన చిన్నగాడు కదా. అవును, మరి కార్తీక్ ఎలా చచ్చిపోయాడు? నిన్ను పీకడానికి నేనే చంపాను రా. అవును, కార్తీక్ ఎలా చచ్చిపోయాడు? కంప్యూటర్ మిస్టేక్ అయి ఉంటుంది గురు. కంప్యూటర్ మిస్టేకా? వెన్ను పోటు రాజకీయమా? చచ్చా, రాజకీయం ఏంటి, కంప్యూటర్ మిస్టేకే. కంప్యూటర్ మిస్టేక్ ఎందుకు చేస్తుంది? ఏ వోల్టేజ్ డ్రాప్ అయి ఉంటది. ఓ షిట్, సారీ కార్తీక్. చంపేసి సారీ అంటాయా? తప్పు చేస్తే సారీ అంటారు. ప్రాణం తీసి సారీ అంటే సరిపోతుందా? కొట్టారంటే ఇక్కడ మీరు మమ్మల్ని కొట్టకూడదు, మేమే మిమ్మల్ని కొట్టాలి. మీరు కావాలనుకుంటే మా బాస్ కు కంప్లైంట్ ఇచ్చుకోవచ్చు. ఎవరే మీ బాస్? శివుడు, కేర్ ఆఫ్ కైలాసం. ఇక్కడ ఫోన్ ఉందా? అక్కడ ఉంది. కంప్లైంట్ చేయకయ్యా, శివుడు నన్ను పోస్ట్ నుంచి పీకేస్తాడు. పీకితే పీకనే నాకే. అది కాదయ్యా, ఎంతో రికమెండేషన్ తో సంపాదించుకున్న పోస్టు, దయచేసి నా పొట్ట కొట్టకయ్యా. కొట్టే తీర్పను. కైలాసం అంటే లోకల్ ఎస్టీడీయా? ఎస్టీడీ సార్. లైనే, నీ పేరేంటి? ఎం కింకరీ. లవ్లీ నేమ్. పెళ్ళైందా నీకు? ఇంకా కాలేజ్ సార్. హలో, మే ఐ స్పీక్ టు మిస్టర్ శివ? రాంగ్ నెంబర్. ఓ సారీ. ఇక్కడ కూడా రాంగ్ నెంబర్ తగులు. అది కూడా కంప్యూటర్ మిస్టేక్. నువ్వు కార్తీక్ బాబు, చూడన్నా, తెలుసో తెలియకో పొరపాటు జరిగిపోయింది, ఈ ఒక్క జన్మకి క్షమించు. నిన్ను క్షమించి దయ్యంలాగా నేనెక్కడ తిరగనయ్యా బాబు. ఏమైనా సరే నేను మా లోకం పోవాల్సిందే. ఇది ఉన్వే, ఇక్కడికి రావటమే గానీ పోవటం ఉండదు. కావాలంటే కంప్లైంట్ ఇచ్చుకో. మేమేదో కాంప్రమైజ్ అవుతుంటే ఇంకోసారి చూడు, చంపుతా బాబు. కార్తీక్, ఏడి నీ ఇల్లు ఎక్కడ? చంద్రమండలం పక్కన. ఇంట్లో ఎవరెవరు ఉంటారు? నేను, మా సిస్టర్. సిస్టరా అంటే చెల్లె? అక్క చెల్లి. ఓ, ఎంత వయసు ఉంటుంది? 3200 సంవత్సరాలు. వాట్? 3200? నీ వయసు ఎంత? 7300 సంవత్సరాలు. అయ్యో, ఇదేంటి? ఇక్కడ అందరి వయసు అట్లాగే ఉంటుంది. రా. నువ్వేం చెప్పినా నేను విన్ను, ఎక్కడికి రాను. నిన్ను తిరిగి నీ బాడీలోకి పంపిస్తానన్నారావా? నా బాడీలోకి పంపిస్తాను. అందుకే ఈ విషయం నలుగురికి తెలియకముందే నిన్ను డ్రాప్ చేసి వచ్చేస్తాను. రా. రేయ్, ఇన్ని బాస్ ఇక్కడే కాల్చేయమని చెప్పాడు, వెళ్ళి పెట్రోల్ టీన్ తీసుకురా. అయ్యో, నా శవం కాలిపోతుంది చూడు. చూస్తున్నా చూస్తున్నా.
చూసుకోవాలని నిలబడతావయ్యా? ఏదో మంత్రం వేసి మాట్లాడుపో. మంత్రం వేసినా లాభం లేదు, ముప్పాతిక బాడీ కాలిపోయింది. మరి ఇప్పుడు ఎలా? అదే అర్థం కావటం లేదు. ఓర్ని అబ్బా, అర్థం కాకపోవడం ఏంటి? బంగారం లాంటి బాడీ ఎంతో అపురూపంగా చూసుకున్నాను. ఎప్పుడు ఏ అమ్మాయి కావాలంటే ఆ అమ్మాయి దగ్గరికి తీసుకెళ్లేవాడిని, మందు కావాలంటే మందు పోసేవాడిని, చికెన్ కావాలంటే చికెన్ తినిపించేవాడిని. ఎప్పుడు ఏ లోటు రాకుండా ముద్దుగా చూసుకున్న నా బాడీ బూడిదైపోతుందిరా దేవుడు. బాధపడకు కార్తీక్, నిన్ను ఇంకో బాడీలోకి పంపిస్తాను. మరో బాడీలోకి పంపిస్తావా? చస్తే వెళ్ళను. ఆల్రెడీ నువ్వు చచ్చావు బాబు. హలో, ఎవరు? నేను గుప్తాని గురు. కార్తీక్ ను బాడీలోకి పంపేశావా? లేదురా, బాడీ కాలిపోయింది. ఎంత శుభవార్త చెప్పావు గురు, కంగ్రాచులేషన్స్. వరణి అబ్బా, ఇది శుభవార్త ఏంట్రా? ఇప్పుడు వీడిని ఏం చేయాలో తెలియక నేను టెన్షన్ ఫీల్ అవుతుంటాను. ఈ మాత్రం దానికి టెన్షన్ ఎందుకు గురు? వాడిని తీసుకుని పైకి వచ్చేసాయి. ఎలాగో మన శివుడు గారు గంటలో రౌండ్స్ వస్తున్నారు, ఆయన చూసుకుంటారు. ఏంటి చూసుకునేది? మెయిన్ గేట్ దగ్గర నన్ను వాచ్ మనగానా? నీ తలరా తలరా హసిపెట్టిందేమో. ఏడిసావు గానీ ఇప్పుడు ఇక్కడ హైదరాబాద్ లో వెంటనే చచ్చిపోయే వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? దేనికి? అదే, ఎలాగూ ఇక్కడ దాకా వచ్చాను కదా, వస్తు తీసుకొచ్చేద్దామని. అలాగా బంజరా హిల్స్ లో క్లయింట్ ఉన్నాడు. ఎవడాడు? నేనే. లేదండి, మందు సిగరెట్లు అటువంటి చెడు అలవాట్లు నాకేమీ లేవు. ఉంటాను. ప్రసాదం తీసుకుని అన్నా. ఏంటి, గుడికెళ్ళారా? గుడికే కాదు నాన్న, మసీదుకి చర్చి కూడా వెళ్ళొచ్చాం. దేనికి? నువ్వు చావాలని పూజలు చేసి వస్తున్నావు. అదే నాన్న, నువ్వు ఈ మధ్య లేచి బాగా తిరుగుతున్నావు కదా, ఎప్పుడు ఇలాగే తిరగాలని సామూహికంగా పూజలు చేసి వస్తున్నావు. తండ్రి అంటే ఎంత ప్రేమరా మీకు. నువ్వు ఇక్కడే ఉండు, నేను ఇప్పుడే వస్తా. తాతారావు ఫట్. ఆత్మాయ నమః. కమ్ కమ్ రమ్మాయ నమః. నిజమా? అవునా తాతయ్య, నిజంగానే చచ్చిపోయాడు. ఎంత శుభవార్త చెప్పారా, మన పూజలు ఫలించాయే, దేవుడు ఉన్నాడు. అన్నయ్య, నేను వెళ్ళి అందరికి టెలిగ్రామ్ ఇచ్చి పాడి కట్టించుకుని వచ్చేస్తాను. వెళ్ళరా, వెళ్ళు. కార్తీక్, బాడీ రెడీగా ఉంది, వెళ్ళు. ఎవరి బాడీ? వీడిది. వీడి బాడీయా? కాల్చి పడేసిన బీడీలో ఉంది, దాంట్లోకి నన్ను వెళ్ళమంటావేంట? అబ్బా, ఒక్క రెండు మూడు గంటలే, తర్వాత మార్చేస్తాగా. ఏంటయ్యా మార్చేది, నే వెళ్ళా. బాబు, చచ్చి నీ కడుపులో పుడతా. కాదనుకు, అవతల శివుడు రౌండ్స్కి వచ్చేస్తున్నాడంట. ఇప్పుడు కనుక నేను వెళ్ళకపోతే ఏదో ఒక ఫిట్టింగ్ పెట్టి ఆ గుప్తగా నా సీట్ ఎక్కేస్తాడు. శివుడు బాడీ అంటున్నారు, ఎవరు బాబు మీరు? కనపట్టలా, వైడి రాజు. వైడి రాజు? అదేనయ్యా, యమధర్మరాజు. ఈయన ఎవరు? చిత్రగుప్త. కార్తీక్ ఆత్మ, నీ బాడీలోకి ప్రవేశపెడుతున్నాను. నా బాడీలో ప్రవేశపెడుతున్నారా? మరి నేనెక్కడ ఉంటా? మళ్ళా కాట్లో కుమార్ ప్రశ్న చంపకు. నీ టైం అయింది, నువ్వు చచ్చావు. నేను చచ్చానా? నువ్వు వెళ్ళు, మళ్ళీ రెండు గంటల్లో తీసుకెళ్ళిపోవాలి. ఓకే, అలాగే. హలో, బండకు పైకి పోదాం. పైకా? భలే మంచి రోజు, పసందైన రోజు, వసంతాలు పూచే. ఎస్పీ గారు వస్తున్నారండి, పాట పిస్తే కాసేపు ఆడండి. ఈ ఆనంద సమయంలో ఏడమంటావంటే పిచ్చి మొహ. బాగోదు, ఎస్పీ గారి కోసమే ఆడండి. నాన్న, మమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిపోయావా నాన్న? నాన్న, రే రాజశేఖర్, రే రాజశేఖర్, రే నిన్నే పిలిచినట్టు ఎంతో ప్రేమగా పిలిచేవాడివి నాన్ను. నాన్న, రేపటి నుంచి నన్ను ఎవరు చూస్తారు నాన్ను? నాన్న, ఒక్కసారి కళ్ళు తెరువు నాన్ను. ఎరా రాజశేఖర్, హౌ ఆర్ యూ? ఫైన్. ఇంట్లో ఏమైనా బ్రాందీ ఉందా? బ్రాందీ లేదు. పోనీ పాన్ బారా? లేదు. అదే లేదా? పోనీ బయటికి వెళ్ళి తెచ్చుకుంటాం. చెయ్యి, బట్టలు ఎక్కడ ఉన్నాయి? బీరువాలు. బీరువా ఎక్కడ ఉంది? గదిలు. గది ఎక్కడ ఉంది? ఎదురుగా. ఇంకొకసారి మీ నాన్న చచ్చిపోయి రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చామంటే నిన్ను లాకప్ లో పెడితే పంపిస్తాను. ఇడియట్. అసలు భూమిలో ఇలాంటి సిరి చూసి ఏ సార్,
మా డాడీ బోర్డింగ్ చేసి వెళ్ళిపోతున్నారా? థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. హాయ్ బ్రౌనీ, హౌ ఆర్ యూ? కమాన్ అలా బయటికి వెళ్ళొద్దాం. I love you. It's all right. Or ni abba na abba ki taata laguno neeku I love you na. Hey talupur, nen evaru anukuntunnavu? I am your Karthik. Pundu meeda doodala vedamahannuvuno nuvvu Karthik va, cheerastha cheeresina paitesina. I am ready. Rascal. Okay rasuna eltanu. Chi musali piniga. Ha, nen musali piniguna? Re yama దొరదించి గోకోవడానికి గోల్డ్ లేకుండా చేసావు కదరా ఆ రాస్కల్. ఏంటిది ఇంతమంది అమ్మాయిలు ఒక మగాడిని? అవ్వా, ఇదేమన్నా జంబర్ కిడ పమ్మనుకుంటున్నారా? కాదు మేడం, ఈ ఏజ్ బా రోమియో గాడు మమ్మల్ని టీచ్ చేస్తున్నాడు. ఏమయ్యా, నువ్వేమన్నా అల్లరి తాతయ్య అనుకుంటున్నావా? నేను తాతయ్య అలా చూస్తావేంటి? నన్ను గుర్తుపట్టలా? నేను లవర్ని. నాకు లవరవా? మమ్మల్ని ఇలాగే టీచ్ చేశాను మేడం ముసలి పినుగా. అన్ని సెన్సార్ మాటలు సెన్సార్ పనులు. అయితే కట్ చేయాల్సిందే. కమాన్ హ్యాండ్ చార్జ్. ఇంకా కొడితే చచ్చూరుకుంటాడు. మేడం, ఇతను నిజంగానే చచ్చినట్టున్నాడు. ఏ ఇదిగో నిన్నే. మై గాడ్, ఇతను చచ్చిపోయాడు. అయ్యో, ఇప్పుడు ఎలా? కామ్ గా ఎవరి దాన్ని వాళ్ళు వెళ్ళిపోండి. అబ్బా, నాన్న సమయం ఎంతో అందంగా ముద్దొస్తుంది కదన్నయ్య. తొల్లు కబుర్ లాపి, తొందరగా ఎత్తు, లేడి తేకుండా కాటికి తీసుకెళ్దాం. మీటింగ్ నుంచి వచ్చేసాం, అది అలవాటు అయిపోయింది. గోవిందా 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 బాబా. బాబా, ఏమైంది బాబా? ఏం జరిగింది? ఆ జన్నాగడు నన్ను నీ ప్రియుడు కార్తీక్ ని కిడ్నాప్ చేసి తీసుకెళ్లాడమ్మా. దేనికి? ఆడి మొహం అనువలు తెలియకుండా నువ్వు ప్లాస్టిక్ సర్జరీ చేయాలంట. చచ్చిన చేయను, ఒకసారి చేసిన తప్పుకే జీవితాంతం బాధపడేటట్టు చేశాడు. మేము అదే మాట అన్నామని ఇలా చిత్రహింసలు చేశాడు. కార్తీక్ ఎక్కడున్నాడు? వాడి దగ్గరే బందీగా ఉన్నాడమ్మా. నువ్వు ప్లాస్టిక్ సర్జరీ చేయకపోతే చంపేస్తానని చెప్పి నన్ను ఇక్కడికి పంపించాడు. పోనీ ఈ విషయం పోలీసులు చెబుదాము అంటే నువ్వు ఇరుక్కుంటావేమో అని భయం. పాప అక్కడ కార్తీక్ పరిస్థితి చూస్తుంటే చచ్చిపోతాడేమో. అవునమ్మా, ఆ రోజు నా బిడ్డల కోసం అబద్ధం చెప్పాం,
ఈ రోజు నీ ప్రియుడి కోసం ఆ దుర్మార్గుడికి సర్జరీ చేస్తే ఈ దేశం విడిచి వెళ్ళిపోతాడంటమ్మా, మనకి పీడ విరిగడైపోతుంది. అది కాదు బావా. చూడమ్మా, వాడి కోసం కాకపోయినా ఒక డాక్టర్ గా ఒక మనిషి ప్రాణం కాపాడటం కోసమైనా నువ్వు ఈ పని చెయ్యాలమ్మా. చాలా థ్యాంక్స్ అమ్మా. విశ్వామిత్రుల సృష్టికి ప్రతి సృష్టి చేసి నా రూపాన్ని మార్చావు. కట్లెప్తాన్రా. వద్దమ్మా, ఈ పాపిష్టి ముఖాన్ని నేను నీకు చూపించలేను. మరి కట్లెవరు రెప్తారు? నేనే విప్పుకుంటాను. సరే, నువ్వు చెప్పినట్టు పని పూర్తి చేశాను. కార్తీక్ ఎక్కడ? ఇక్కడికి తీసుకురావటం కుదరదమ్మా, నిన్నే అక్కడికి పంపిస్తాను. పద. ఎక్కడికి తీసుకెళ్తున్నా? కంగారు పడు, నిన్ను కార్తీక్ దగ్గరికే చేరుస్తా. రే ఓటాబు, ఇక్కడ లోతు ఎంత ఉంటుంది? ఓ 50 అడుగులు ఉంటదండి. నీకేతొచ్చా అమ్మా? రాదు. అమ్మయ్య, అయితే పర్వాలేదు. దేనికి? క్షమించమ్మా, నేను మాట తప్పి నిన్ను చంపేస్తున్నాను. నా గురించి పూర్తిగా తెలిసిన దానివి నువ్వు ఒక్కదానివి. నువ్వు బతుకుంటే నాకు డేంజర్, అందుకే ఈ ఒక్కసారికి చచ్చిపో నా కోసం. చలో చలో ఎంబ్రోన చలో. అన్యాయం, అక్రమం. ఆంధ్ర బ్యాంకు లాంటి నా మరదల్ని పొట్టను పెట్టుకుని నా పొట్ట కొడతారంటండి. ఇప్పుడు నాకు మంది ఎవరు పోస్తారండి? నా బిడ్డలు ఫుడ్ ఎవరు పెడతారండి? మిమ్మల్ని నమ్ముకున్నందుకు. మమ్మల్ని నమ్ముకున్న వారికి ఎప్పుడూ అన్యాయం జరగదు. జరగదా? ఏంటండి ఇది? డాక్టర్ ప్రాణం పోస్తే 50,000 ఇస్తారు, మీరు ప్రాణం తీసి 50,000 ఇస్తున్నారు. ఇది అన్యాయం కదా? నన్ను నా బిడ్డల్ని అల్లారు ముద్దుగా చూసుకునే నా మరదల్ని చంపి మమ్మల్ని అనాథలు చేశారు, ఇది అన్యాయం కదా? అమ్మా బారుకెళ్తాను అంటే ఇదిగో బావా అంటూ 1,000 రూపాయలు ఇచ్చే మనిషిని చంపి ముచ్చి 3 గంటలు ముఖాన్ని కొడతారంటే ఇది అన్యాయం కదా? ఏమండే, నా మరదల్ని చదివించడానికే 5 లక్షలు. ఇంకా అన్యాయం అంటే ఆ కత్తి నీ పొట్టలోకి దిగి న్యాయం చేస్తుంది. ఐసి, అయితే నాకు ఈ న్యాయం చాలు సార్. వెళ్ళు. వెళ్లే ముందు తమరి కొత్త మొహం ఒక్కసారి చూపిస్తారా? దేనికి? పోలీసులకు చెప్తావా? ఎక్కడైనా ఎదురైతే దండం పెట్టుకుందామని. చిన్న ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుంది ఎగ్జిబిషన్ పెట్టడానికి కాదు, తన్నెవరూ గుర్తుపట్టకుండా ఉండటానికి. ఎవరో ఏంటి సార్, నేను మీ మనిషిని. ఏదైనా అవసరం పడింది అనుకోండి. మరదలు చదువుతోనని అవసరం తీరిపోయింది. వెళ్ళ. సరే బాయ్. నువ్వు వెళ్ళి కట్లిప్పుకో. ఏంటా వెదవనబు? సిల్కు స్మితని పెట్టి సతీ సావిత్రి సినిమా చేస్తున్నారంట, తీసుకొచ్చామో డైరెక్ట్ అంట. నువ్వేమన్నా ఎముడిగా ట్రై చేస్తావేంటి? కామెడీయా? ఈ ఒప్ప కొట్టంటే కథ పగిలిపోతాయి అంచుడో. ఎవరి వనిత? వనిత స్వాతి జ్యోతి, జ్యోతి చిత్ర సితారా శివరంజని. డైలీ వీక్లీ మంత్రి కాదు, పేరు కత్తిపూడి సింతామణి, ఊరు పంగిడి జంక్షన్ అండి. హోల్డ్ ఆన్ ప్లీజ్. ఏంటి కేసు? పెద్ద కేసు. ఆ కేసంగా తర్వాత చూద్దరు కానీ ముందు ఈ కేసంగా చూడండి. వాతావండి, కొట్టారంటే హెడ్ లైట్ పగిలి ముందు. కార్తీక్, వడదూకి స్వర్గంలోకి వచ్చి ఇవే భారతి బాత్రూమ్ లో దూరి బలపంప టిభామ ఒళ్ళో నేర్చుకుంటా అంటూ పాటలు పాడుతున్నాడు. అందులో తప్పే ఉంది? తప్ప, తప్పున్నారా? ఇంద్రుడు గారు ఇంట్లో లేరు కాబట్టి సరిపోయింది. బాబు, ఫర్దర్ గా ఇలాంటి గొడవలు జరగకుండా నేను చూసుకుంటాను, నువ్వు వెళ్ళరా. అయినా నువ్వు అక్కడికి ఎందుకు వెళ్ళావయ్యా? ఏం చేయమంటారు? ఇక్కడ బోర్ కొడుతుంది. అక్కడైతే రంభ, ఊర్వశి, మెరకల క్యాబరీలు, బార్లు ఉంటాయి కదా అని గోడ దూకి వెళ్ళాను. మంచి పని చేశావు రే, కూర్చో. ఈ చింతామణి చేసిన పాపాలేమిటి?
బాయ్స్ హాస్టల్లో వార్డన్గా ఉంటూ రోజుకు నలుగురిన చొప్పున 1600 మంది శీలాల్ని దోచేసింది గురు. అయితే వైపీసీ సెక్షన్ 101 ప్రకారం ఈ పాపికి మగగాలి తగలకుండా ఆ పొడుగులో పెట్టి సంవత్సరం పాటు కరెంటు షాకుని పెంచండి. తరువాత ఎవర్రా? డాక్టర్ సుధారాణి. సుధారాణి? జన్మలో చూస్తాను అనుకోలేదు. నేను అనుకోలేదు. ఎలా ఉన్నావు? బాగానే ఉన్నాను. బాగానే ఉన్నావా? చచ్చిపోయేలా బాగున్నావు తల్లి. ఏంటి చచ్చిపోయిందా? ఏ నా మీద బెంగతో ఆత్మహత్య చేసుకున్నావా? లేదు, ఆ జిన్నాగాడు చంపేశాడు. జిన్నా చంపేశాడా? ఇప్పుడు వాడు ఎక్కడున్నాడు? హైదరాబాద్ లో. కార్తీక్, నువ్వు అర్జెంట్గా కింద కలిపోయి వాడిని పట్టుకుని చంపేసాయి. నేను చంపడానికి? నువ్వే చంపుకోవచ్చుగా. మా దగ్గర నుంచి ఒక్కసారి చావు తప్పించుకున్నాక మళ్ళీ వాడిని చంపడానికి మాకు పవర్స్ లేవయ్యా అని చేతను వెళ్ళి నేను వెళ్ళాను. ఏ నా లవర్ ఇక్కడికి వచ్చిన తర్వాత నేను కిందికి వెళ్ళాలి? బాబా, నువ్వు పట్టుకోకపోతే నా పోస్ట్ పోద్దయ్యా. ఓ చెప్పని, నాకేంటి? అవును నీకేంటి? మీరిద్దరు హాయిగా పెళ్లి చూసుకుని ఇక్కడే ఉండండి, అన్ని ఏర్పాట్లు నేను చేస్తాను. ఎంత్రాలు చేసని నీ అబ్బా కొట్టాడు కదా పగులుతే. చూడు కార్తీక్, చూస్తున్నా. నేను చూడమంటుంది ఆవిడ్ని కాదు నన్ను. ఏమిటి? నువ్వు కిందకెళ్ళి తీరాలి. వెళ్ళకపోతే ఆవిడ్ని స్వర్గానికి పంపించి హలో నీ ఆత్మని మాత్రం సూర్యగ్రహానికి పంపిస్తా. నువ్వెక్కడ ఏముడివయ్యా బాబు, కలవ కలవగా లవర్స్ కలిస్తే విలల్లా విడదీస్తానటవేంటి? కార్తీక్ అని చెప్పినట్టు నువ్వు వెళ్ళి వాడిని చంపాలి, లేకపోతే వాడు ఎంతో మంది అమ్మాయికులు చంపేస్తాడు. ఏడిశాడు, ఇన్ని మర్డర్లు చేస్తే పోలీసులకు దొరకకుండా ఎక్కడికి పోతాడు? వాడు పోలీసులకు దొరకడు. ఏ నిన్ను చంపుతానని బెదిరించి నా చేత ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుని రూపం మార్చుకున్నాడు. ఈ విషయం నేను ఎక్కడ బయటపడతానని నన్ను చంపేశాడు. రూపం మార్చేసుకున్నాడా? మరి ఇప్పుడు అతను గుర్తుపట్టాలా? మా బావకు తెలుసు, వాడు నీలాగే ఉంటాడు. వాడిని పట్టుకుంటే మొత్తం అన్ని బయటపడతాయి. ఓకే, నిన్ను అడ్డం పెట్టుకుని ఇన్ని దారుణాలు చేసిన ఆ జిన్నాగాణ్ణి నేను నీ బాడీని అడ్డం పెట్టుకుని చంపుతాను. రాజు, సుధ బాడీలోకి నన్ను పంపించు. మగరాజడాయ యమః. నేను వచ్చేసాను కదా, ఇంకేం భయం లేదు. ఓకే, ఒరే దాస, నన్ను ఒరే అని పిలిచిందంటే ఖచ్చితంగా బాసు గారి పర్మనెంట్ అకౌంట్ అయి ఉంటుంది. ఎవరు? మీరా? అయ్యయ్యో, చివరికి మిమ్మల్ని కూడా ఉచ్చులోకి లాగేశారా? మా పుచ్చు వెదవ వెతుక్కుంటూ వచ్చేశారే. పుచ్చు వెదవ ఎవరు? వాడే మా బాసు గాడే. మీ బాసు పుచ్చు వెదవ? నాట్ ఓన్లీ పుచ్చు వెదవమ్మా, బట్ ఆల్సో నీచ, నికృష్ట, ముష్టి, పాపిష్టి, బుధనష్ట, దరిద్రపు వెదవమ్మా. చీర కనబడితే చాలు మడతేస్తాడు. నేడు చేసే చండాలప పనులకు మామూలు చావు కాదమ్మా, ఎయిడ్స్ చావే. ఏ ఫారినర్ తగలకుండా పోదో, తగిలించకుండా పోదో నాది గ్యారంటీ. ఎంత సత్యాన్ని చెప్పావు దాస్. ఇన్నాళ్ళకి నా కళ్ళు తెరిపించావు. నీకేమిచ్చి నీ రుణం తీసుకోవాలి? ఏమిచ్చినా పుచ్చుకుంటానమ్మా. మీరేం ఫీల్ అవ్వద్దు, ఏదో తమ సంతోషం. ఏంటబ్బా రాస్కల్, కుక్కున్న విశ్వాసం కూడా లేకుండా నీ బాస్ గురించి తప్పుడు బాగుడు అవుతావా? నీ అబ్బ కొట్టానంటే హెడ్లెట్ పగిలిపోద్ది. అది కాదమ్మా, మీ మేలు కోరి. మేలు లేదు, ఫీమేల్ లేదు. రామయ్య, అసలు నేను ఎవరనుకున్నారా? డాక్టర్ సుధారాణి. కార్తీక్ ప్రాణాన్ని, నేనే కార్తీక్, కార్తీకే నేను. వెళ్ళి టిఫిన్ రెడీ చేసి తీసుకురా, స్నానం చేసి వస్తా. తులసి మొక్కల పవిత్రంగా ఉండేదానివే, ఆడి మాయలో పడి గంజాయి మొక్క అయిపోయావు. బ్యాడ్ లక్. లుంగి కట్టింది
హాయ్ గర్ల్స్. చూరి ఎలానో? నమస్కారం. ఏంట్రా లుక్కు? కట్ట కట్టాలా? కొట్టామా? కొట్టు కాదు బే, కిళ్ళి. నీ చేతి జరదా కిళ్ళి తిని ఎన్ని రోజులైందిరా? నా చేతి జరదా కిళ్ళి మీరెప్పుడు తిన్నారమ్మా? ఎప్పుడు తినడం ఏంట్రా? గత పదేళ్ళుగా నాయమ్మా. ఏంటమ్మా ఇది, భాష కూడా మారిపోయింది. భాష కాదురా బాబు, బాక్సే మారిపోయింది. బాక్స్ మాత్రం ఏంటమ్మా? అదొక పెద్ద ఎముగోలే, నాకు లేనే కట్టుకుంటాలే. అమ్మా ఎక్కువ వేసేసుకుంటారు, అలా తింటే కళ్ళు తిరిగి పడిపోతారు. కళ్ళు తిరగవు, ఒళ్ళు తిరగదు. ఇది ప్యార్ కి పాన్ మసాలా నసాలా. ఓ రక్తి ఏసుకోరా, ఇల్లు దసెప్తా చూసుకోరా, మళ్ళీ మసాలం అదరాలా. మసాలా కిక్ మజాగా ఎక్ వరే వా, పాన్ బనారస్ లీల నియవ్వా, చోర జమాయించాలా. అరే మతులే చెడితే అతుకో బతుకో జతగా ఉంటా.
సాగు చేస్తున్నారు? రాత్రి నుంచి ఏం తినలేదు డాడీ, ఆకలి వస్తుంది. ఎవరిల్లు? మీ పిల్లలా? చిచి, నాకింకా పెళ్ళే కాలేదు, పక్కింటాలి పిల్లలు. రై, బయటకెళ్ళండి. బాగా ఆకలిగా ఉంది డాడీ. ఆకలిగా ఉంటే అక్కడక్కడ అడుగు తినాలి కానీ రోజు మేకడ పెడతాం. పోనీ చెల్లికైనా పెట్టు డాడీ. చెల్లికి లేదు, పిల్లికి లేదు. అవతల మీట రన్నింగ్ రాకే, 5 మినిట్స్ వేస్తే బాబు కర్మ చేయండి బాబు, నాకు పిల్లలం బాబు, రాత్రి నుంచి ఏమీ తెలియదు బాబు. ఈ మధ్య ముష్టోళ్ళందరూ వరుసలు పెట్టాడు కూడా మొదలు పెట్టాలండి. పడగలిగి లత, పిన్ని కూడా డాడీ లాగే మారిపోయింది కదూ. ఎక్కడున్నావు బాబు? వేసుకున్నావా? కానీ కానీ, వెరీ గుడ్. వచ్చా బాబు? వెరీ గుడ్. ఇప్పుడు వస్తా ఉంటా. అయ్యి బాండి బాబు, బాండి బాబు, ఎక్కడికి వెళ్ళావు బాబు? వచ్చిన హనుమాన్ జంక్షన్ నువ్వా? నా మారుతులు అనుకుని బెదిరి చచ్చారు కదంటే తాగిందంత దిగిపోయింది. ఓరి నాయనో, ఇది నా మరదలు దెయ్యమేరా బాబోయ్. నేను దెయ్యాన్ని కాదు బే, నీ మరదల్ని. నువ్వు మంటైపోయావు కదా. మంట రావలేదు, ఇప్పుడు అవుద్ది. ఎక్కడి నీ పార్ట్నర్? నాకు తెలీదు. ఓరి నాయను, ఈ తెప్పేంటి, ఈ కెట్టప్పేంటి, ఈ సెట్టప్పేంటి? ఏంట్రా గొడుగుతున్నావు? ఏంటి రానా, అసలు నువ్వు నా మరదలు వినా? కాదు, నీ మొగుణ్ణి. ఆడదానికి చచ్చిన దాని ఊరుకుంటుంటే మరి అంత రెచ్చిపోతున్నావు ఏంటి? ఇంకోసారి చెయ్యి మీద పడిందంటే ఆడు కాదు, నేను చేస్తాను మటరు. నొప్పిగా ఉందా? బాగా. అయితే ఆ జిన్నగాడు ఎక్కడున్నాడో, ఏ రూపంలో ఉన్నాడో చెప్తే నొప్పి తగ్గిపోద్ది. నిజంగా నాకు తెలీదు. చెప్తా, కాస్త మంచి వెళ్ళి. నన్ను రక్షించండి సార్, ప్లీజ్ సార్, నన్ను కాపాడండి సార్. ఏమిటి బాబు, ఏమైంది? నా మరదలు నన్ను పట్టుకుని వాయించేస్తుందండి. మరదల? సుధారాణి బ్రతికుందా? అంటే నువ్వు చంపలేదా? చంపేశాను. చంపితే ఎలా బ్రతికింది? ప్రభు, దాని కింద వర్రి అయిపోవడం దేనికి? ఆవిడని రప్పించి తెలుసుకుంటే పోలా. నానా నరసింగు, మన వాళ్ళని తీసుకెళ్ళి పాప ఎక్కడుందో తీసుకురండి. Ah!
ఏంటి, ఎందుకలా పారిపోతున్నారు? ఫైట్ అయింది. నన్ను చూసి పారిపోయి ఉంటారు యాదవులు. చూసారా, మీ టైం బౌండ్ నేను టైంకి వచ్చాను. నేను రావటం ఒక క్షణం లేట్ అయినట్టయితే మీ జీవితం సర్వనాశనం అయిపోయి ఉండేది. ఏడు సవలే, వాళ్ళు పారిపోయింది నిన్ను చూసి కాదు, నేను కొట్టిన దెబ్బలకి తట్టుకోలేక. మీరు కొట్టారా అంటే నా టైం బౌండ్ నేనే లేట్ గా వచ్చాను అన్నమాట. ఒక క్షణం ముందు వచ్చినట్టయితే నా జీవితం నాశనం అయిపోయి ఉండేది. వస్తాం తల్లి. రాజశేఖర్, నన్ను గుర్తుపట్లా? మీరు డాక్టర్ సుధారాణి కదా? మై గాడ్, మగరాళ్ళ ఈ గెటప్ ఏమిటమ్మా? నేను సుధారాణి కాదురా, మే ఐ హెల్ప్ యూ? కార్తిక్ ని. ఊరుకోండి, మరి మీరు చెవిలో లాటి ఎట్టేస్తున్నారు. నీ అబ్బా, నేను చెప్పేది నిజురా? అయితే మరి గెటప్ చెప్తాడా? ఏంటి మీరు చెప్పేది? అవును సార్, మొగరాళ్ళ మమ్మల్ని తుక్కు తుక్కు కింద కొట్టింది. అయితే ఖచ్చితంగా అది సుధారాణి కాదు. సిబిఐ ఆఫీసర్ అంటావా? మరి సుధారాణిలా ఎలా ఉంది? నాలాగే ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుని ఉండొచ్చుగా. దేనికి? మనల్ని పట్టుకోవడానికి. చూడండి, అది సుధారాయణో సిబిఐ ఆఫీసరో తెలియాలంటే దాని బావ సూర్యబాబు ఉన్నాడుగా, వాడిని తీసుకురండి. వీళ్ళందరికి ఏం శిక్ష చేద్దాం? ఏముంది, వీళ్ళందరినీ 15 సంవత్సరాలు గుంజులు తీర్చి 7 సంవత్సరాలు కూడా కుర్చీలు తీసుకోండి. ఇన్కమ్ ట్యాక్స్ రైడింగ్ లాగా ఏంటయ్యా ఇది? ఎవరు మీరు? సివాస్ రైడింగ్ వచ్చాం. రైడింగ్ మా దగ్గర బ్లాక్ మనీ ఏం లేదే. బ్లాక్ పాపులు ఎవరైనా ఉన్నారేమోనని చెకింగ్ వచ్చాం. ఒక్క బ్లాక్ ఏంటండి, అన్ని రంగుల పాపులు ఉన్నారు. నాకు మండిందంటే సోలంతో పుడుస్తా. చెక్ చేయండి. నేను అటెండెన్స్ పిలుస్తాను, మీరంతా ప్రజెంట్ సార్ చెప్పండి. పింగ్ పాంగ్ పింగ్ టైన్ సాంగ్ గుండెలు మండేలా ప్రజెంట్ సాంగ్ నుంచో కూర్చో ప్రజెంట్ సైకిల్ ఛాయిన్ ఎస్ సార్ డాక్టర్ బుష్ ఫిలిప్స్ ఒనేడా ఎస్ సార్ గన్నవరపు జిన్న గన్నవరపు జిన్న ఎవరు మీలో గన్నవరపు జిన్న సార్? జిన్న అనేవాడు లేడు. జిన్న అనేవాడు లేడా? ఎస్ సార్. మరేమో అది సార్ పాడు. ఏమిటాడు, అడిగిన దానికి సమాధానం చెప్పు. ఎక్కడ జిన్న? భూలోకంలో ఉన్నాడు సార్. వాట్ భూలోకంలో? లిస్టు ప్రకారం చావాల్సినోడు భూలోకంలో ఎందుకున్నాడు సార్? అది కంప్యూటర్ మిస్టేక్. లో కంప్యూటర్ మిస్టేక్? ఇక్కడున్న కంప్యూటర్లు మిస్టేక్స్ ఎలా చేస్తాయి? అవి మేడ్ ఇన్ కైలాసం, చేస్తే పొరపాట్లు చేయవు. చేసింది సార్. అయితే వెంటనే నాకు రిపోర్ట్ చేయాలిగా. ఎందుకు చేయలేదు? అది మిస్టేక్ చేస్తేగా సార్ మీకు రిపోర్ట్ చేయడానికి. అదేంట్రా, ఆ రోజు నువ్వే కదా కంప్యూటర్ మిస్టేక్ అన్నావు. నేనన్నానా? శివ శివ పిలిచావా? అవును స్వామి. చూసారా సార్, తప్ప ఆయన చేసిందని నా మీద వేస్తున్నాడు. నేను తప్పు చేశాను. అరే, ఆ రోజు జిన్నా బదులు కార్తీకం చంపింది నువ్వు కాదు. నేను చంపానా? అదేంట్రా, నువ్వే కదా బటన్ నొక్కావు. నొక్కమంటే నొక్కాను. కార్తీక్ వచ్చాడు. కార్తీక్ ఎవరు, ఎక్కడున్నాడు? టెల్ మీ ఐసే, కార్తీక్ ఎవరు? అది అతను అతను అతన్ని ఓ అమ్మాయి బాడీలోకి పంపించేశాడు సార్. ఆడదాని బాడీలోకి మగాన్ని పంపించాడు అంటే నాకు పోటీగా మరో అర్ధనారీశ్వరుని తయారు చేస్తున్నాడన్నమాట. నా ఉద్దేశం అది కాదు సార్. ఆ రోజు లిస్ట్ లో లేని జిన్నాను చంపేశావు, ఆ తర్వాత లిస్ట్ లో ఉన్న జిన్నాను చంపలేదు. ఇప్పుడు ఈ అర్ధనారీశ్వరుడు నో, నిన్నింకా ఈ పదవిలో ఉంచితే కొంప లారిపోతాయి. సార్ 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 సార్, నాకే పాపమో తెలియదు సార్. పుత్తిగా మనుషులు చంపుకుంటూ బతుకుతున్నాను మీ మీదొట్టు. అంటే భస్మాసురుల్లా నా మీద చేయి పెడదామని చూస్తున్నావా? చంపేస్తానరే. నా మాట నమ్మండి సార్. నేను నమ్మను. పోనీ ఒక్క వారం రోజులు, 1 వీక్ టైం ఇవ్వండి సార్. ఆ జిన్నాగాడు ఎక్కడున్నా సరే పట్టుకు తీసుకొచ్చి మీ కాళ్ళ దగ్గర పడేస్తాను. సరే, ఒక్క అవకాశం ఇస్తున్నాను. థ్యాంక్ యూ సార్. బట్ 1 కండిషన్, నీ సీటుతో పాటు నీ పవర్స్ కూడా తీసేస్తున్నాను. ఆయన సస్పెండ్ చేశారు కదా, మరి ఈ వారం రోజులు యమలోకానికి తాళం వేసేయమంటారా? ఒక పని చెయ్యి సార్, టెంపరీ యముడిగా నిన్ను అపాయింట్ చేస్తున్నాను, వెళ్ళి డ్యూటీలో జాయిన్. థ్యాంక్ యూ సార్, ఉంటాను సార్. గుప్తిగా నా సీటు కోసం ఇంత రాజకీయం ఆడతా ఉంటారా? రాజకీయంలో కావలసింది సీటు, అది ఓటుతోనా వెన్ను పొట్టుతోనా అన్నది కాదు కదా. ప్లీజ్ తిరగండి సార్, కొంచెం మీద పెడతాను. పెట్టు. నీ బాసుని నన్నే కొడతావా? ఓ మాలిపిత్రాయ నమః.
సమ్మలూరి కిల్లాయన మహా పేపరాయన మహా. అరే అరే అది చూడండి రా, వాడు సూరిబాబు గాడు కదా. అవును వాడే. మనకి దొరకకుండా ఇలా మారువేషాల్లో తిరుగుతున్నట్టున్నాడు. పదండి రా. రే సూరిబాబు. నిన్నే బే సూరిబాబ. నా పేరు సూరిబాబు కాదు, వైటీ రాజు. గెటప్ తో పాటు పేరు కూడా మార్చేశావా? మార్చడం ఏంటి? రెండు ఒరిజినల్లే. అలాగే పద బాస్ పిలుస్తున్నాడు. బాసా అంటే శివగారా? శివ కాదు బాబా. బాబానా? వాడెవడు? వాడెవడా? పంచిచ్చానంటే పంచరైపోతావు. నా మీదే చెయ్యొత్తుతావా? చూడండి మిమ్మల్ని అందరూ ఏం చేస్తారో. కాలి తెర తిప్పకుట్టి రంగ తెరలాలని. అది నాతో పెట్టుకోకండి, గత పగిలిపోతాయి. ఇదేంటి మీరంతా సెల్లైపోలేదా? ఏంది బే విఠలాచార్య సినిమా చూసి వస్తున్నావా? సినిమా ఏంటి? నాకు మంత్రాలు అవి. నీ సీటుతో పాటు నీ పవర్స్ కూడా తీసేస్తున్నాను. కొంప ముంచేసావు కదంటయ్యా. రేయ్ ఇందాక నుంచి చూస్తున్నాను శివ శివ అంటూ తెగరించిపోతున్నావు. కొంపతి శివ బ్యాచ్ లో జరేవా? ఇప్పుడు జరగడం ఏమిటి? నేను ఫస్ట్ నుంచి శివ బ్యాచ్. అలాగా? యా. అయితే ఈ విషయం మా బాబాకు చెప్దు గణపద. నేను రాను. ఇప్పుడు వస్తావా? తప్పకుండా వస్తాను. పదండి. వాడు పారిపోతున్నాడు రా, పదండి పట్టుకున్నా. సార్ 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 ఎస్ఐ గారు. హలో వైడి రాజుగారు. ఏంటి ఇలా పరిగెడుతున్నారు? జాగింగా? జాగింగ్ అన్న బొంద. చేజింగ్ మీరు నన్ను రక్షించాలి. ఏంటారు ఏమైంది? రౌడీలు తరుగుకొస్తున్నారు. రౌడీల? ఎంతమంది ఉంటారు? ఓ ఐదు ఆరుగురు ఉంటారండి. వాళ్ళ చేతుల్లో ఆయుధాలు ఏమైనా ఉన్నాయా? కత్తులు చైన్లు ఉన్నాయి. వాళ్ళు ఇట్టించే వస్తున్నారు కదా? ఆ ఇట్టే వస్తున్నారు. అయితే మనం ఇట్టించి పారిపోదాం. ఇదేంటయ్యా పారిపోతా ఉంటావు? వాళ్ళు అరెస్ట్ అయ్యి. అరెస్టా? ఏమండి ఏమన్నా అంటే అన్నా ఉంటారు కానండి. నేను మీ కంటికి ఎలా కనపడుతున్నానండి? నేను ఏమన్నా పెద్ద హీరో అనుకున్నారా? వాళ్ళతో ఫైట్ చేసి అరెస్ట్ చేయడానికి హాస్టల్ కమిడియన్ అండి. పరిగెత్తండి. వెనక్కి తిరిగారండి, చంపేస్తా. నాతో పెట్టుకోకండి. థ్యాంక్స్ కార్తీక్, థ్యాంక్ యూ. టైంకి వచ్చిన ప్రాణాలు కాపాడావు. వాళ్ళు నీ వెంట ఎందుకు పడ్డారు? బాబా రమ్మన్నాడు, రా సూరిబాబు అని పిలిచారు. నేను రానంటే కత్తులు తీసుకుని వెంట పడ్డారు. సూరిబాబు అంటూ నీ వెంట పడ్డారు? అంటే మన వైడి రాజుని సుధారాణి బాబు అనుకున్నారన్నమాట. అనుకుంటే ఇతర వెంట పట్టడం ఎందుకు? అంటే సూరిబాబుతో ఏదో పనిబడి ఉంటది. ఇప్పుడు యముని సూరిబాబుని చేస్తే ఆ జిన్నగాడు మనకు దొరుకుతాడు. ఏమిటిది విలండల్ లాగా ఉంది? ఇది మాకు స్వర్గం లాంటిది. ముద్దుగా మేము బార్ అని పిలుచుకుంటాం. మరి ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు? ఆ జిన్నగాడి మనుషులు ఇక్కడికి వస్తుంటారు. నువ్వు వాళ్ళకి అంటపడ్డావు అనుకో, వాళ్ళు నేను కిడ్నాప్ చేస్తాను. అమ్మో నాకు భయం. నీ భయం పోవడానికి మందిస్తాను కదా. వేరే ఒక ఫుల్ బాటిల్ మెగ్డాల్ బ్రాంది తీసుకురా. అది తాగుతూ కూర్చో, ధైర్యం ఆటోమేటిక్ వస్తుంది. ఎక్కడికి? నేను ఇక్కడ ఉంటే వాళ్ళు రారు. పక్కనే క్యాబ్రే ఉంది, వాళ్ళతో సాంగ్ వేసుకుంటూ నేను గమనిస్తుంటాను. క్యాబ్రేనా? అంటే ఏంటి? అంటే ఇదిగో ఏది దాయకూడదు. క్యాబ్రే అంటే అదే. అదంటే ఇక్కడ తీర్థం దొరుకుతుందమ్మా. నీ అబ్బు ప్రసాద్ కూడా దొరుకుతుంది. మీరు మందు పడతారమ్మా? మందు కాదు, వదలకపోతే నిన్ను కొడతాను. నల్లమన్నమాట. మీ హస్బెండ్ అడుగుతున్నా లేచిపోయా? మందు కొలట పెట్టారు. ఓ నీ అబ్బా.
వాట్ ఇస్ దిస్ ఉస్కు బుస్కు దుస్కు బుస్కు బుస్కు బార్బేరియన్ ఓ ఐ థింక్ స్లీపింగ్ ఓలే 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 ఎక్కడికి తీసుకెళ్ళి ఉంటారు? అదే అర్థం కావట్లేదు. ఆ ఎక్స్క్యూజ్ మీ గారు అడ్డొచ్చి మొత్తం క్యాన్ అంతా పాడు చేస్తాడు. ఇప్పుడు ఎలా? ఆ సూర్యబాబు గారిని బుట్ల వేసి ఏదైనా క్లూ దొరుకుతుందో చూసొస్తాను. హాస్పిటల్ తీసుకురా, తెచ్చేట్టు ఉంది. పిన్ని ఎవరా నీకు? పిన్ని వేలుదెత్తలేవు, దొంగతనం చేస్తావా? అది కాదు పిన్ని, రాత్రి నుంచి ఏం తెలియదు, చెల్లి కళ్ళు తిరిగి కింద పడిపోయింది అందుకని. అందుకని దొంగతనం చేస్తావరా? ఇటాడు ఎదవని కాళ్ళు చేతులు తీసేయ్యా. ఇంకా కొడితే చచ్చూరుకుంటాడు. మళ్ళీ కోటింగ్ ఇవ్వడానికి వచ్చావా? కాదురా, రాత్రంతా నిద్ర పట్టలేదు, నీ గురించే తెగ ఆలోచనలు. అంటే ఏ టైప్ లో కొట్టి చంపుదామనా? కాదే, మన ఇద్దరు పెళ్లి చేసుకుంటే ఎలా ఉంటుంది? యు మీన్ మ్యారేజ్? ఆ తర్వాత శోభనం చేసుకుంటాం. యు మీన్ ఫస్ట్ నైట్? ఆ తర్వాత తర్వాత చిలక కాకుల్లాగా ఇలా పక్క పక్కన కూర్చుని మందు కొట్టుకుంటూ గ్లాస్ ఎదురా. ఎవరి పిల్లలు? నా పిల్లలే. నీ పిల్లలా? అవును, నీ అక్క పిల్లలు పట్టుకుని ఎవరి వీళ్ళు అని అడుగుతావిటి? ఎవరి వీళ్ళు అనలేదు, ఏరి వీళ్ళు అన్నాను. ఏంటో, నువ్వు చాలా మారిపోయావు. సగం కనిపెట్టావు, ఇప్పుడు వస్తానుడు. రేపు 10 గంటలకి పబ్లిక్ స్కూల్లో ఎస్పీ జెండా ఎగిరేటానికి వస్తున్నాడు, అక్కడ అతను చంపేస్తాను. నువ్వు స్కూల్ లోపలికి వెళ్ళటం చాలా కష్టం, ఇద్దరిని చంపావు కదా, సెక్యూరిటీ ఎక్కువగా ఉంది. నా రూపం మారిందిగా, నన్నేం చేయలేరు. స్కూల్ లోపలికి పిల్లల్ని తప్ప తల్లిదండ్రులను కూడా రానివ్వడం లేదు, నువ్వు వెళ్తే అనుమానిస్తారు. ప్రోగ్రాం వాయిదా వేసుకో. ఈ జిన్నాకి అలవాటు లేదు, నేను పెట్టిన ముహూర్తానికే వాడు చావాలి. ఎలా చేస్తాడు? రై వెనపు అటు చూడండి, పిల్లలు బాగున్నారు కదూ, ఆ ఎస్పీని వీళ్లతో చంపించేస్తా. ఇట్రా, ఇక్కడ పాప బాబు ఉండాలి. ఇప్పుడు ఎవరో రెడ్ మారుతి వ్యాన్ లో తీసుకెళ్లారమ్మా. రెడ్ మారుతి వ్యాన్ లో తీసుకెళ్లారా? రై ఈ పిల్లలకి అర్జెంట్ గా భోజనం పెట్టు. ఏవండి, మా చెల్లిని హాస్పిటల్ కి తీసుకెళ్లరు? తప్పకుండా తీసుకెళ్తాం బాబు, భోంచేయండి ముందు. అసలు నీ ప్లాన్ ఏంటి జిన్నా? చిన్ననా, ఈ టైం బాంబు స్కూల్ బ్యాగ్ లో పెట్టి ఆ పిల్లవాడికి తగిలించి వాడి చేతికో బొకే ఇచ్చి స్కూల్లోకి పంపిస్తా. ఎస్పీ జెండా ఎగరేయగానే ఆ కుర్రాడ బొకేని తీసుకెళ్లి ఎస్పీకి ఇస్తాడు. సరిగ్గా అదే టయానికి ఈ రిమోట్ నొక్కుతా, అంతే, ఎస్పీ చాప్టర్ క్లోజ్. బాంబు పేలితే ఎస్పీతో పాటు స్కూల్ పిల్లలు కూడా చచ్చిపోతారు కదా? చస్తే చేస్తారు మనకే. సార్, మీరు తీసుకొచ్చిన పిల్లలు మన సూర్యబాబు పిల్లలు సార్. ఓ అలాగా, వెరీ గుడ్, తండ్రిలాగా పిల్లలు మనకు ఉపయోగపడుతున్నారు అన్నమాట. పిల్లలు చచ్చిపోతే పాపం ఆ సూర్యబాబు ఏడుస్తాడేమో. డబ్బు పడేస్తే వాడే నవ్వుతాడు. ఇప్పుడు వాడు ఇక్కడే ఉన్నాడు సార్, రాత్రి కిడ్నాప్ చేసి తీసుకొచ్చాం. ఎక్కడున్నాడు? పైన. హలో సూర్యబాబు. ఎవరది? మన జిన్నానయ్యా. ఓరి దొంగ, నా జిన్నా, ఎన్నాళ్ళకు కనిపించావురా. అది సరే, ఈ వేషం ఏంటి? నా మరదలి కోసం. మరదల కోసమా? అదే, నువ్వు దాన్ని చంపేశావు కదా, అది నిజంగా బతికొచ్చిందా లేక ఏసీబీఐ ఆఫీసర్ అన్న దాని వేషంలో వచ్చిందా అని డౌట్ వచ్చి కని పెడదామని ఈ గెటప్ పేశా. ఎలా ఉంది?
బ్రహ్మాండంగా ఉంది. నువ్వు అదే పనిలో ఉండి దాన్ని కనిపెడుతూ ఎప్పటికప్పుడు మాకు ఇన్ఫర్మేషన్ అందివు. వెళ్ళు. చిన్నగాడు కనిపించాడు. ఎక్కడ? జెండా ఎగరడానికి వచ్చి ఎస్పిని చంపడానికి స్కూల్ దగ్గరకు వస్తున్నాడు. ఎస్పిని చంపడానిక? అవును, ఆ సూరిబాబు కొడుకు బాంబు తగిలించి ఎస్పిని చంపడానికి ప్లాన్ చేశాడు. మై గాడ్, ఏ స్కూలు? వెల్కమ్ సార్. థ్యాంక్ యూ. వెళ్ళు. ఏమిటి? ఎస్పీ గారు చెప్పడానికి బాంబు పెట్టారు, ఆయన రక్షించాలి. వెరీ గుడ్, ఇది కూడా వెళ్తుంది. ఓకే, దెబ్బకు ముగ్గురు. అంకల్ తీసుకోండి. ఎస్పీ గారు తప్పండి. రిమోట్ కంట్రోల్. రిమోట్ కంట్రోల్? మరి టీవీ ఏది బాబు? టీవీ లేదు, విషయాలు తీసుకో. ఇది కాదు, అది మందు. అంకల్ బాబు, ఇప్పుడు మీకు ఎంపీ కాల జీటీ కాల చెప్పండి, నేను అదే చేయాలి బాబు. కట్ చేయాలా? చాలా లేదు, గేనా లేదు. నేను సూరిబాబు కాదురా, మీ పాలిట ఏముంది? మర్యాద వదులు లేకపోతే చంపేస్తా. నువ్వు చంపడం కదురా, నేనే మిమ్మల్ని చంపేస్తా. మందు తక్కువైంది అనుకుంటారా? ఈ బుక్స్ మాకు బాగా తెలుసు. నిజంగానే బాంబు ఉందిరా బాబు. పట్టుకుని బాంబు అంటాడు హీరో కదా బాబు. అందులో బాంబు ఉందిరా బాబు. దండం పెడతాను, దాన్ని పారేరా. మీరు ఇక్కడే ఉండండి, ఇప్పుడే వచ్చేస్తాను. యమా, గుడ్ మార్నింగ్ సార్. హాయ్. హలో డార్లింగ్. హాయ్. టిఫిన్ చేసావా? ఇంకా లేదు. ఓ, నీకోసం స్పెషల్ టిఫిన్ తెచ్చా. కమ్ ఆన్. రే కెమెరా ఎవడు, ఈ చెత్త బొగ్గులో నుంచి వాళ్ళు ఛానల్ మార్చి స్టార్ టీవీ జీటీవీ పెట్టిండ్రు. కనీసం కేబుల్ టీవీ అయినా మార్చండ్రా బాబు. జైన్ టీవీ, ఎంటీవీ వద్దా బాబు? ఈ తప్ప ఏదైనా పెట్టచ్చు బాబు. అబ్బా,
నీ మొఖానికి ఛానల్ మార్పుతారా? సచ్చిన మార్పితను, సచ్చినట్టు చూడు. ఛానల్ మార్చిపోతే మార్చిపోరు, కనీసం టీవీలో పందులైనా మార్చండి రా బాబు. మళ్ళీ ఏర్చామంటే ముళ్ళ పందుతో పడిపిస్తారు చూడు. నువ్వు అవును రా చెవుల పువ్వ ఆపరేటర్ శివగారి కనెక్షన్. పోస్ట్ నుంచి పీకేసిన వాడు చెప్తాను వెళ్తామేంటి? ఏ 203-302 అసలు వీని లోనకు రానిచ్చారు, మెల్లబెట్టుకుని బయటికెట్టండి. మీరు నిన్ను మెడబట్టి కెంటడానికి నేను తీసుకొచ్చిన సత్యాలరా? వీడే జిన్న. వీడే జిన్న అంటే నమ్మేయడానికి నేనేమన్నా నీలాగా వెర్రి గదని అనుకున్నావా? ఓరి నా గద మీద తుప్పు. వీడే జిన్న ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుని ఈ రూపానికి వచ్చాడు. ఇప్పుడు వీడిని శివుడు ముందు పెట్టి నిన్ను ఫుట్బాల్ ఆడిస్తా. పేపర్లు చూసిన జిన్న వేరు, ఈ జిన్న వేరు. శివుడు చస్తే నమ్మడం నా బాబే. ఓరి పప్ప. సార్ సార్, వీడు ప్లాస్టిక్ సర్జరీ తెచ్చుకోరు సార్ అని చెప్తావా? ఓరి చెప్ప, సీటు కోసం ఏమన్నా చంపి వీడే జిన్న అని కలరిస్తున్నాడని చెప్పి నేను నిన్ను ఇరికిస్తాను? అన్యాయం. ఇతనికి ప్లాస్టిక్ సర్జరీ చేసింది నేను, ఆ నిజాన్ని శివుడికి నేను చెప్తాను. చెప్పడానికి నువ్వు ఇక్కడ ఉంటేగా. ఏయ్, దీన్ని తీసుకెళ్లి లాకప్ లో పడండి. చూడు జిన్న, శివుడు గారు రాగానే నువ్వు జిన్నాని కాదు అని చెప్పు, నీకు శిక్ష లేకుండా చేసి స్వర్గానికి పంపించేస్తాను. ఓరి చెత్త నా గుప్త, పదవి కోసం ఇంత నీతి అంది దిగుతారు ఉంటా, నిన్ను బతకనివ్వరు. నరకం మందు కొడితే స్వర్గం కనిపించాలి కానీ నరకం అంటారు బాబు. ఏదో కల్తీ మందు కొట్టుంటాం, నిన్ను వదిలిపెట్టను రా. శివాకి రిపోర్ట్ చేసి ఈ యమలోకాన్ని మేము హైజాక్ చేస్తున్నాం. దీన్ని మీరేం చేసుకుంటారు? దీన్ని మా డెన్ గా మార్చుకుని స్వర్గాన్ని, వైకుంఠాన్ని, కైలాసాన్ని స్వాధీనం చేసుకుని మేము పరిపాలిస్తాం. డోంట్ మూవ్. అడుగు ముందుకు వేశారు, మీ యముణ్ణి కలిసి పారేస్తాను. ఏ యముణ్ణి? ఇద్దరి. మర్యాదగా గన్స్ పడేసి సరెండర్ అయిపోండి. నర్సింగ్ సోమం ఆ గన్స్ తీసుకుని వాళ్ళని పక్కన నిలబెట్టింది. మనాలంతా ఇటు వచ్చేయండి. మీరంతా అక్కడ లైన్ కనుక్కోండి. ఇప్పుడు ఏం చేస్తారు మమ్మల్ని? షూట్ చేస్తాను. రే 1-2-3 అంటాను, వీళ్ళని పెత్తలు కాల్చినట్టు కాల్చిపారేయండి. రెడీ 1-2. డాక్టర్, వాట్ హ్యాపెన్? అరే ఇది క్లైమాక్స్ పెట్టా బాబు. ఇక్కడ రేపు సీన్ లే బాబు. ఈ రోజు లేవు, రేపటి నుంచి ఉంటాయి. ఇందులో మీరు హీరో బాబు? కాదు, విలన్. అయితే మీరు గ్యారంటీగా ఓడిపోతారు బాబు. మీ నసాయి. Oh shit! What is this? Oh, something is cast in the path of murder, red-letter ladies and cutters, police and murder, Khari Mar Kharia! Oh, I think Jackie Chan fired! Yo! Pudhya! 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 వీళ్ళు నరకాన్ని నరకం చేసి స్వాధీనం చేసుకోవాలని చూస్తున్నారు, కాపాడు. ఆ
ఎక్కడ వచ్చింది బాబు? ఎన్న కదరా మందు మందు అదే ఎన్న మందుందా? మందు అంటుంటే ఎన్నడా మందు 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 అదే ఎన్న చాట ఊరు కారి పడతలే ఆవిడ మోహన్లాల్ మంబుట్టియో కాట్రబల్లు ఎలగండ్రో ఆసుపత్రి పోలాసియో ఎంత బ్రాండియో ఎంత వందరా? అల్ల నూరు రూపాయలా? ఇదిగో 400 తీసుకో. 400 రూపాయ నల్ల కుట్టి నల్ల నల్ల పట్లే. మా ఆవిడ లేచిపోయి చాలా ట్రబుల్ పడుతున్నాను, మీరు ఏమైనా హెల్ప్ చేయగలరా? కుర్బానీ 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 అల్లాకు ప్యారీ హై కుర్బానీ హై మస్త్ మస్త్ తో చోజీ కడీ హై మస్త్ తెరే బల్లెలి బోరే తారే బోరలే శుక్రియా. ఎంత సీపురు కట్ట ఇన్నర్ బాటిల్ వేణమో? ఓ కొట్టుకో. అదే నల్ల కుట్టి అను తెల్ల కుట్టి చాయో ఎస్ఎస్ మీ బాబు పరీక్షలా చదువుకుంటారు? అవును బాబు. బాగా చదివి ఫస్ట్ ర్యాంక్ రావాలి బాబు. ఆల్ ది బెస్ట్ బాబు. కంగ్రాట్స్ బాబు. శుక్రియా నిక్రియా ఒకర్యా. నువ్వు పాడా పోర్రే. ఈ యముడు భూలోకం నుంచి రౌడీలను గుండాలను తీసుకొచ్చి మన యములోకాన్ని హ్యాండ్ ఓవర్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు సార్. ఇది తప్పు సార్ అండి. నడ్డ వెళ్తే నన్ను కొడుతున్నాడు సార్. నిన్ను కొడుతున్నా? అవును సార్. నిన్ను కొట్టకూడదే అన్నాలి. ఇదేడు సార్ ఇలా తన్నారు? మాట్లాడకు, సోలం దిగిపోతుంది దొంగ రాసుకల్. ఇందాక యములోక సీక్రెట్ ఛానల్ ఓపెన్ చేస్తే నీ కుట్రంతా బయటపడింది. సారీ యమ బ్రదర్, మిమ్మల్ని అపార్థం చేసుకున్నాం. ఇట్స్ ఆల్ రైట్ సార్. ఎవరు బాబు? శివ శివ శివ. మరి చేతిలో సైకిల్ చేయలేదు బాబు.
శివ అంటే ఆ శివ కాదు, మహాశివుడు. మహాశివుడు మహాశివుడా? ఎస్ఎస్ బాబు, నన్ను తపస్సు మీరు ఎందుకు వచ్చారు బాబు? యూ బ్లడీ, ఓ మై గాడ్, వాట్ ఇస్ దిస్? యూ సంథింగ్ ఇస్ ఖాడ్రి మాడ్ర దాట్ వాట్ బట్ ఖాడ్రియా? ఓ నో, ఓ ఐ థింక్ లార్డ్ శివ. థింక్ కాదురా, నిజంగానే శివుడు. శంకరా నాథ శరీర పరా, ఏదవి ఆరా ఆరా జీవేశ్వరా. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్. సార్ సార్, నేను మీ ఫ్యాన్ సార్. మీరు నా ఫేవరెట్ దేవుడు సార్. వెరీ గుడ్ సార్. చిన్న రిక్వెస్ట్, మీ దగ్గర బాయ్ పోస్ట్ ఇప్పించాను సార్, ఇక్కడ సెటిల్ అయిపోతాను. నీకు బాయ్ పోస్ట్ కాదు, చిత్రగుప్తుడు సీటే ఇస్తాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. మిస్టర్ యమా సార్, ఇదివరకు ఎట్లాగే నీ సీట్ లో నువ్వు కంటిన్యూ అయిపో. థ్యాంక్ యూ సార్. సార్, నాకు ఆ సీటు లెక్క ఈ సీటు లెక్క, మరి నేను ఎక్కడ కూర్చోవాలి సార్? నీవు కూర్చోకూడదు, నించోవాలి మెయిన్ గేట్ దగ్గర వాచ్మెన్. ఇక మీరు మీ పనులు చూసుకోండి. ఏమండో ఎముడు గారు, మీ పనులు సరే, మా పరిస్థితి ఏమిటి? ఓ సారీ సార్, అతను కార్తిక్, ఆమె సుధారాణి. మన గుప్తా గారు చేసిన బెదపనికి ఐ నో ఏ టు జెడ్. క్లైమాక్స్ లో మళ్ళీ కథ చెప్పు, జనం లేచిపోతారు. సారీ. చూడండి, మిమ్మల్ని భూలోకం పంపిస్తున్నాను, వెళ్ళి పెళ్లి చేసుకుని హాయిగా ఉండండి. ఇలా వెళ్ళి ఎలా హాయిగా ఉండమంటారు సార్? ఓ, బాడీలు మార్చాలి కదూ. ఓం సుధా, అవన్నీ ఇక్కడ కాదు, కింద. మిస్టర్ కపిల్ మహర్షి, ఎస్ బాస్, వాళ్ళిద్దరిని భూలోకంలో డ్రాప్ చేసిరా. ఓకే బాస్, కమాన్. వస్తామండి. Wish you happy married life. Amma de ade you ade padai madam ade ade